క్రీస్తునందు ప్రియ సంఘమా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ అక్టోబర్ మాసము ఈ యొక్క మొదటి ఆదివారం ఉన్న సజ్జులకు లెక్కించి ఆయన మందిరంలో మనం ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను, విశేషమైన ఆయన యొక్క ప్రేమను తలపోసుకుంటూ మనం పరిశుద్ధమైన దేవాలయంలో ప్రభు యొక్క శ్రేష్టమైన గ్రంథము ప్రపంచంలో మానవులకి మరి నిత్య జీవానికి మరి సరి అయిన మార్గాన్ని చూపించే ఏకైక పుస్తకముగా ప్రపంచంలో ఈ బైబిల్ 3000 భాషల్లో ఉన్న యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం సంవత్సరం అంతా, మనం ఆదివారాలు కాదు, ప్రతిరోజు కూడా దీన్ని ధ్యానించి దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పినట్టుగా, అయినా మటుకీ మనం దివారాత్రములు ప్రతిరోజు ధ్యానించే సమయము కొద్దిగా ఉన్నా లేకపోయినా, మరి దేవుడైతే ఆదివారం మాత్రము మనం ఈ యొక్క ప్రభు వాక్యాన్ని వినటానికి, దేవుడు నేర్చుకోవటానికి, ధ్యానించడానికి ఇస్తున్న కృపను మనం వ్యర్థం చేసుకోకుండా దేవుని సన్నిధిలో చూద్దాము. ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం తీద్దాము. ఒక మాట అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, దేవుడు ఆ యొక్క 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు మరి యొక్క నరుణ్ణి మరి చేశాడని, ఈ నరుణ్ణి ఆయన సృష్టించాడని, ఆయన నరుణ్ణి చేసినప్పుడు, ఆయన నరుణ్ణి చేసినప్పుడు 8వ వచనంలో దేవుడు యెహోవా తూర్పున ఏదేనులో 2వ అధ్యాయము ఒక తోట వేసి, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని దేవుని యొక్క వాక్యము ఆదికాండం 2:8లో ఒక తోట గురించి మాట్లాడుతుంది. దేవుడు ఒక తోటను వేశాడు అని చెప్పి ఆ తోటలో మొదటి మనిషి, మొదటి ఆ యొక్క ఈ జీవి ఎవరైతే ఆదామని ఆయన హవ్వ వాళ్ళని దాంట్లో పెట్టాడని. సో దేవుడు వాళ్ళను గాలికి కొండల మీద, గుట్టల మీద, లేకపోతే ఇంకా నదుల దగ్గర ఎక్కడో వదిలిపెట్టలేదు, కానీ వాళ్ళకు ఒక మంచి తోటను వేసి ఆ తోటలో ఉంచాడని బైబిల్ చెప్తుంది. సో ఇలాగున్న దేవుడు తోటను చేసిన తర్వాత మళ్ళీ బైబిల్లో దేవుడు మనుషులను కొని చేయమని చెప్పాడు, ఏమని చేయమని చెప్పాడు. ఈ బైబిల్లో కొంచెం ముందుకు వెళ్తే దేవుడు నోవాహును ఓడ కట్టుమన్నాడు. దేవుడు కట్టలేదు, అది దేవుడు దిగి వచ్చి కట్టలేదు. ఇక్కడ తోటను దేవుడు వేశాడు, కానీ ఓడను మాత్రం నోవాహును కట్టమన్నాడు. నోవాహును ఓడ కట్టమంటే దాన్ని కట్టాడు. కొన్ని రోజుల తర్వాత మోషేకి చెప్పాడు, ఏమని చెప్పాడు, నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అన్నాడు. పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చి కట్టలేదు, దేవదూతలు కట్టలేదు. ఆ యొక్క మోషే అతని యొక్క అనుచరులు, ఆనాడు పెద్దలు, బెసలేలతో పాటు కొద్దిమంది ప్రత్యక్ష గుడారని కట్టారు. మరి తర్వాత మోషే కా పని చెప్పింది అయిపోయింది. తర్వాత యెహోషువకి చెప్పాడు, ఏమనంటే, యెహోషువ నీవు ఇదిగో యోర్ధాన్ నదిలో కొన్ని రాళ్ళు తీసుకో, 12 రాళ్ళు తీసుకొని ఒక బలిపీఠం కట్టమని చెప్పాడు. అంటే దేవుడు అది ఎప్పుడు అనంటే, ఇస్రాయల్ ఐగుప్తుల నుంచి ఆ యొక్క కనానుకు ప్రవేశించే ముందు వాళ్ళు యోర్ధాన్ నదిని దాటుతున్నప్పుడు ఆ నది ఆగిపోయింది ఆ రోజు దేవుడి యొక్క శక్తిని బట్టి. అప్పుడు బలిపీఠాన్ని తీసుకొని రాళ్ళు కట్టమన్నప్పుడు ఆ యొక్క యెహోషువ కట్టినట్టు బైబిల్ చెప్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇదే బైబిల్లో దేవుడు ఆ యొక్క మరి అపోస్తులకు ఏమని చెప్పాడంటే, పేతురు అనే అతనికి, నీవు వెళ్ళి చాప కడుపులో ఒక నాణ్యం తీసుకొని ట్యాక్స్ కట్టు అన్నాడు. ట్యాక్స్ కట్ అన్నాడు. వెళ్ళి పేతురు ట్యాక్స్ కట్టాడు. ఇలాగున ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పింది కడుతూ చేస్తూ వస్తే, మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక చోట మీరు 6 పట్టణాలను కట్టుమన్నాడు. ఎక్కడుందో చూద్దాం చూడండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం తీస్తే, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, మీరు ఇశ్రాయేలీయులు నోవాహు నోడ కట్టమంటే కట్టాడు, మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టమంటే కట్టాడు, ఆ యొక్క యెహోషువ మరి బలిపీఠాన్ని కట్టమంటే కట్టాడు, అలాగున మరి అనేకులు చేసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మరి ఆ యొక్క సొలొమోను దేవాలయం కట్టమంటే కట్టాడు. ఇక్కడ యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో మీరు 6 ఆశ్రయపురాలను కట్టాలి, ఏర్పాటు చేయాలని దేవుడి యొక్క వాక్యంలో సెలవిచ్చాడు. చూడండి 20వ అధ్యాయంలో మరి యెహోవా యెహోషువకు సెలవిచ్చింది ఏవో కానీ ఇశ్రాయేలు తిట్లనేమో తెలియక పొరపాటున ఒకరి మీద పడి చంపి అంతా కూడా పారిపోటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవాలని చెప్పి దేవుడు ఇక్కడ ఆశ్రయపురాలని పెట్టాడు. ఏమి ఆశ్రయపురాలు ఇవి అనంటే, మనం గత 5 వారాల నుంచి ధ్యానించి ఈరోజు ఆదివారము ఆరాధన 6వదిగా దీన్ని ముగించబోతున్నాం. మీరు రెగ్యులర్గా చర్చకు వస్తున్న వాళ్ళైతే ఈ వాక్యం ఇప్పటికీ 4-5 సార్లు తీశారు. కనుక మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, దేవుడు కట్టుమని చెప్పినా, దేవుడు నిర్మించమని చెప్పినా, అనేకమైన వాటిలో ఈ బైబిల్ అది చెప్తుంది. నోవాహు ఓడ ఉందా? ఈరోజు ఓడలేదు. యెరూషలేములో సొలొమోను మహారాజు దేవాలయం ఉందా? లేదు.
చాలా లేవిరోజు అవి కట్టబడ్డవన్నీ కూడా కానీ బైబిల్ అది చెప్తుంది ఈ ఆశ్రయపురాలు కూడా ఆ రోజు కడితే ఈ రోజు ఉన్నాయంటే అవి కూడా లేవు శిథిలాలు కానీ ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే ఈ ఆరు ఆశ్రయపురాల పేర్లనిచ్చి ఆ ఆరు ఆశ్రయపురాల్లో ప్రతి పేరులో కూడా దేవుడు మనకు ఒక వాక్య సంబంధమైన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తుంటే దాన్ని ఈరోజు నేర్చుకోవటానికి ఆఖరి ఆ యొక్క ఆశ్రయపురం నేర్చుకుందాం. మొదటి ఆశ్రయపురం పేరేంటి చెప్తారండి? మొదటిది కేదేశు, అంటే పరిశుద్ధత, అంటే జీసస్ ఈజ్ అవర్ శాంక్టిఫైర్, యేసు మనల్ని పరిశుద్ధపరిచేవాడు. రెండోది షెకేము, అంటే భుజము అని అంటే ఇట్ రిప్రజెంట్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క శక్తికి సూచనగా ఉంది. మూడవది హెబ్రోను, అంటే అది సహవాసము, క్రీస్తులో మనకు సహవాసం, అన్యులతో వాళ్ళతో కాదు క్రీస్తు సహవాసము. ఆ తర్వాత నెక్స్ట్ది ఏం చెప్పాడండి? బెసేరు అని చెప్పాడు. బెసేరు అంటే దుర్గము, ఫోర్ట్రెస్, దేవుడు మన ఆశ్రయ దుర్గమయ్యి మనల్ని దాంట్లో కాపాడే దేవుడు అని చెప్తున్నాడు. జీసస్ ఈజ్ అవర్ ఫోర్ట్రెస్, యేసుయే మన యొక్క దుర్గమయ్యి ఉన్నాడు, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆ తర్వాత పోయిన వారం నడుచుకున్నది రామోత్ అంటే యేసు మనకు మహోన్నతమైన మహిమాన్వితమైనది ఇచ్చే దేవుడు అని చెప్పి యేసు క్రీస్తులోని అత్యున్నతమైన మహిమ మనం పొందగలుగుతామని చెప్తే ఈరోజు ఆరవది ఆఖరిది మనం దేవుని యొక్క సన్నిధిలో చూద్దాం. అది ఎక్కడనంటే మత్తయి సువార్త తీద్దాం, 8వ అధ్యాయం తీసి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ ఆశ్రయపు గురించి నేర్చుకోవటానికి ఒక భాగము మనం ధ్యానిస్తే మనం అర్థం చేసుకుంటాం. కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పటికీ 30 సంవత్సరాలు తన ఇంటిలోనే తన యొక్క నజరేతులోనే గడిపి తన తండ్రి పని చెక్క పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ 30 సంవత్సరాలకు మాత్రమే ఆయన లేచి వెళ్ళి ఆ యొక్క సేవా పరిచర్య దేవుని రాజ్య విషయం ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఆ 3.5 ఇయర్స్లో ప్రారంభంలోనే ఈ యొక్క సంగతులు జరిగినాయి. అది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడ్డప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది 8వ అధ్యాయంలో చూడండి. ఇలాగున దేవుని యొక్క వాక్యంలో చూస్తే ప్రభువు మనకు ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడకమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయను. కుష్ఠు గనుక శుద్ధీకరణ అడుగుతున్నాడు, ఇది రోగము కాదు కనుక, ఇది అపవిత్రత కనుక అపవిత్రత నుంచి శుద్ధి కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నాడు? ఒక కుష్ఠ వ్యాధి అతను ఎవరి దగ్గరకు వచ్చారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఏమడుగుతున్నాడంటే ఆయన చిత్తం అయితేనే అంటున్నాడు, నీకు ఇష్టమైతేనంటే. యేసు ఎంత సంతోషపడి తన దగ్గరికి ఒక కుష్ఠ వ్యాధి వాడు వచ్చి క్రీస్తు మనల్ని రోగాల నుంచి ఈ లోకంలో శాపము నుండి ఈ లోకంలో కష్టాల నుంచి ఈ లోకంలో అప్పుల నుంచి ఈ లోకంలో ఇంకా ఏదైనా ఇబ్బందులు సమస్యల్లోంచి విడిపించడానికి ఎక్కువ మంది యేసుక్రీస్తు దగ్గరికి అలాగే వస్తున్నారండి. కానీ ఫస్ట్ యేసుప్రభు కొండ మీద దించి దిగిన తర్వాత దిగుతుంటే ఆయన మనుషుల్ని శుద్ధీకరించడానికి వచ్చాడు. ఫస్ట్ హీ కేమ్ టు శాంక్టిఫై అస్, ఇది మర్చిపోతున్నారండి, మనల్ని శుద్ధీకరించడానికి వస్తున్నారు. కనుక ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మనం ఏదైనా ఒక రోగం గురించి వెళ్తే ఆ రోగం గురించి చేస్తారు తప్ప మన బయట మన బట్టలు మన యొక్క మనసును వాళ్ళు ఏమీ పట్టించుకోరండి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి కూడా చాలామంది ఎట్లా వస్తున్నారంటే ఈరోజు ఈ భూలోకమైన తాత్కాలికమైన వాటి గురించి వస్తుంటే దేవుడు ఇక్కడ ఒక కుష్ఠి వ్యాధి అతను ఒక కుష్ఠి ఆ యొక్క కలిగిన అపవిత్ర నన్ను శుద్ధీకరించమన్నాడు. సో జీసస్ ఏం చేశారండి? ఫస్ట్ శుద్ధీకరణ ఆయన కనుక అతని యొక్క జీవితంలో ఆ యొక్క కుష్ఠు పోయి అతను మంచి కావాలి. కుష్ఠు పాపం ఒకటే కనుక, పాపము అపవిత్రత, కుష్ఠు అపవిత్రత కనుక ఆయన అతన్ని పవిత్రపరిచాడు. అతన్ని ఇమ్మీడియట్గా పవిత్రపరిచాడు. పవిత్రపరిచినప్పుడు ఏమైపోయిందంటే అతని దేహం మీద నా కుష్ఠు ఏదైతే ఉందో అది సంపూర్ణంగా వెళ్ళిపోయినప్పుడు అతని బ్రతుకులో ఒక మేలు కలిగింది. ఖచ్చితంగా అది నేను ముందుకు వెళ్ళినాక చెప్తాను. రెండో చూడండి, ఇక్కడ మళ్ళీ 5వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తే ఆయన కొండ నుంచి కిందికి వచ్చాడు, ఒక కుష్ఠ వ్యాధి అతన్ని శుద్ధీకరించాడు. రెండోది ఆయన ఇప్పుడు కపెర్నహూము అనుకు ఆ పట్టణంలోకి ఊరిలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తున్నప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గర వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుతున్నాడు, ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్పి వేడుకుంటే యేసు లేచి అతన్ని స్వస్థపరచడానికి బయలుదేరాడు. మళ్ళీ పక్షవాయువు అనేది రోగమేది,
కానీ అది పెరాలసిస్ ఒక రోగం అది. కనుక అలాగున యేసుప్రభు ఊరిలోకి ప్రవేశించగానే కపెర్నౌములోకి అక్కడ ఒక శతాధిపతి వచ్చి యేసుని వేడుకుంటున్నాడు. అయ్యా, నా ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడు, నా బంధువు కాదు, నా మిత్రుడు కాదు, నా స్నేహితుడు కాదు, నాకేమీ కాదు, నా ఇంట్లో పనిచేసేవాడు, నేను శతాధిపతిని, వాడు సస్తే ఎంత బతికితే ఎంత, అతను రోమన్ ఎంపైర్ కనుక, అతను రోమన్ ఎంపైర్లో ఒక సెంచురియన్ కనుక, అతన్ని ఎవరు అడిగేవాళ్ళు లేదు, కేసు పెట్టేవాళ్ళు లేదు, చచ్చితే చచ్చిపోయాడు, పోతే బానిసలో బతకాలాంటిది కనుక. కానీ అతను యేసు దగ్గరికి రావడము, యేసును అడగడము, యేసు మనసు ఎంత మంచిగా అనిపించింది. ఇతను ఎంత ప్రేమగలవాడు, ఎంత దయగలవాడు, తన సొంత వారికి ఏదైనా బాగలేకపోతే మనుషులు పరిగెత్తుతారు తప్ప తమకు కాని వారు తెలియని వారి దగ్గరికి ఏం చేస్తారు, ఏమీ పట్టించుకోరు. ఇతనిలో ఒక నిజమైన మానవత్వ ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి యేసు ఆశ్చర్యపోయాడు. ఇతనిలో ఒక రోమీయుడైనా, ఒక సెంచురియన్ అయినా, లేకపోతే ఒక కఠినమైన ఆ యొక్క ప్రొఫెషన్, పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, వాళ్ళు చాలా కఠినంగా ఉండాల్సి వస్తుంది అనేక విషయాలు. అలాంటి కఠిన హృదయుడైనప్పటికీ కూడా ఎంత మంచి మనసుతో తన శతాధిపతి ఆ దగ్గర, తన దగ్గర పనిచేస్తున్న ఒక బానిస గురించి నా దగ్గరకు వచ్చాడని యేసు ప్రభువు లేచాడండి. లేచి, ఓ శతాధిపతి, నీకంటే నాకు ఇంకా ఎక్కువ భారం ఉంది. మానవ జాతి నశించిపోతూ, మానవ జాతి క్షీణించిపోతూ, మానవ జాతి సంపూర్ణంగా ఈ భూమి మీద నలిగిపోతుంటే నేను కూర్చొని పరలోకంలో నా సింహాసనం మీద లేను, నేను లేచి దిగి వచ్చాను అని, అక్కడి నుంచి దిగి వచ్చిన వాడిని నీ ఇంటి దగ్గరికి రాలేనా అని చెప్పి అతను బయలుదేరుతున్నప్పుడు అతను ఆటంకపరిచాడని, అయ్యా, నా ఇంట్లోను అడుగు పెట్టడానికి యోగ్యుడని కాదు, నేను పిలిస్తే ఒకడు రమ్మంటే ఒకడు వస్తాడు, పొమ్మంటే పోతాడు, నేను 100 మంది నా కింద ఉంటారు, 100 మెంబర్స్ అని, 100 మంది నా కింద ఉంటారు, కానీ నువ్వు మరి అధికారం గలవాడని తెలుస్తుంది, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు నాయక, దాసుడు బాగుపడతాడు. యేసుప్రభు ఆగిపోయాడు, యేసుప్రభు ఆశ్చర్యపోయాడు. యేసుప్రభువుకు ఎలాగుందంటే, అసలు అలాంటివి కొన్నిసార్లు ఎదురైతే మనకు అవాక్ అవుతాం, ఎందుకంటే కొంతమంది టైంకి వస్తే ఇక్కడ ఏదైనా అవుతుంది చర్చిలో, తెలుసా, ట్రైన్ టైంకి వచ్చినా బస్సు టైంకి వచ్చినా నమ్మటానికి లేదు, కానీ ఎందుకంటే కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తాయి, ఎవరైనా పాస్ అయ్యారంటే చాలా డౌట్ వస్తుంది, ఎట్లా డౌట్ అది కదండి, చాలా కష్టం. ఎవరైనా వంట వండితే కూడా డౌట్ వస్తుంది, నువ్వు వంటనా, చాలా ఆశ్చర్యకరాలు ఉన్నాయండి బైబిల్లో, మనకు బయట ఉన్నాయవి కనుక. ఆలోచించండి, ఈరోజు బైబిల్ చెప్తుంది యేసుకి ఎంత ఆశ్చర్యాన్ని కలిగించాడంటే, యేసు వచ్చింది తన ప్రజలను రక్షించడానికి, యేసు వచ్చింది తన జాతిని విమోచించడానికి, యేసు మొదటగా తన యూదులైన అనాదిగా ప్రవక్తల గ్రంథాలని, ప్రవచనాలను ఎరిగి వాటి నెరవేర్పు కొరకు కనిపెడుతూ ఉండి వాళ్ళ యుద్ధకు వస్తే వాళ్ళల్లో ఫెయిత్ లేదండి, ఆ రోజు వాళ్ళల్లో విశ్వాసం లేదు. వాళ్ళు ఎంతసేపు యేసుని చూసి నమ్మకుండా దూరం అయిపోతే తన సొంత ఊరిలో నజరేతులో కూడా ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు, ఎందుకంటే ఆయనకు ఆటంకం, ఫెయిత్ లేదు, నువ్వు అది కదా, నువ్వు ఇది కదా అని చెప్పే చూస్తున్నారు తప్ప యేసులోని ఆ యొక్క దైవిక శక్తిని చూడలేకపోయారు. కనుక యేసు ఆశ్చర్యపోయి ఏం చేశాడంటే, యూదుల వైపు తిరిగి, ఇదిగో యూదుల్లో కూడా ఇలాంటి విశ్వాసం లేదు అని చెప్పి వెంటనే ఆ యొక్క యేసు ప్రభు ఒక మాట సెలవిస్తే ఆ దాసుడు బాగుపడిపోయాడు. ఇది రెండవది ఊరిలో. మళ్ళీ ఆ ఊరిలోంచి కపెర్నౌములోకి ఎక్కడికి వెళ్ళాడండి, ఊరిలో ప్రవేశించిన ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. చూడండి తర్వాత ఉంటుంది 14 వచనంలో, తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించాడు. మొదట కొండ మీద నుంచి కిందికి దిగొచ్చాడు, దిగి అక్కడి నుంచి కొండ నుంచి ఊరిలోకి వచ్చాడు, కపెర్నౌము అనే ఊరిలోకి. మళ్ళీ ఆ ఊరిలో కూడా ఆయన ఊరు చుట్టూ తిరగలేదు, ఊరిలో ఉండలేదు, కానీ ఒక ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశిస్తే అక్కడ ఒక కేసు ఉంది, అదేమిటంటే పేతురు అత్త, ఆమెకు జ్వరం వచ్చింది. కనుక మరి యేసు ప్రభు చూస్తూ జ్వరం వస్తూ అలాగున పడి ఉన్న ఆమెను, కదా అమ్మ మంచిది కదా జ్వరం వచ్చింది కనుక 2 క్రోసిన్ వేసుకో కదా, యాంటీబయాటిక్స్ వేసుకో, ఒక బ్రెడ్ తిను కదా మంచిగా ఉండు, మళ్ళీ బాగైపోద్ది నీకు అని చెప్పి యేసు ప్రభు ఆ రోగాన్ని చూసి, ఆమె బాధను చూసి, ఆమె యొక్క అవస్థను చూసి ఏదో 2 మంచి ఆదరణ మాటలు చెప్పి వెళ్ళిపోదని. ఎందుకు యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు? బైబిల్ చెప్తుంది యేసు ఈ భూమి మీద రోగాన్ని తీసివేయటానికి, ఆయన రోగ నివారణ జరిగించడానికి, రోగాన్ని నిర్మూలన చేయటానికి భూమి మీద అవతరించిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఎందుకనంటే ఆయన యొక్క పని కనుక, ఆయన యొక్క ముఖ్యమైన పని భూమి మీద పాపములను క్షమించడానికే కాదు, ఆయన రోగములను బాగు చేయడానికి వచ్చాడు. నేను ఎండింగ్లో చెప్తా, యేసు ప్రభు సిలువలో చేసిన 7 సంగతుల్లో ఆయన గాయాల చేత స్వస్థపరచడానికి వచ్చాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా విచారం విడ్డూరకరము, ఇప్పటికి పోయి కదండి ఎవరైనా ఆ యొక్క
పోతరాజు కొడితే పోయి మంచిగా కొడితే నాకు చదువుస్తుందని చెప్పి పోయి ఇంకేదో. ఇప్పటికీ అలాంటి నమ్మకాలు ఉన్నాయండి భూమి మీద, మన దేశంలో, మన ప్రాంతంలో ఉన్నాయి. కనుక యేసు అంటున్నాడు, నీ మీద కాదు ఆ శిక్ష నా మీద పడితే నేను నా యొక్క ఆ యొక్క స్వస్థతను నీకు, నీ రోగాన్ని నేను తీసుకుంటాను, నా స్వస్థత నీకు ఇస్తానండి. ఎంత త్యాగమూర్తి యేసు ప్రభు. కనుక ఆయన పేతురు అత్త లాగుంటే చూస్తూ ఊరుకోలేదండి. పేతురు అత్త ఆ యొక్క జ్వరంతో ఉంటే ఆ యొక్క రోగము యేసుక్రీస్తు యొక్క శత్రువు, యేసుక్రీస్తు యొక్క శత్రువు. ఈరోజు మనందరం కూడా ఈ లోకంలో అనేకమైన రకాలైన శత్రువులను చూస్తుంటే దేవుడికి భూమి మీద ఆయన చేసిన సృష్టిని పాడు చేస్తున్న ఈ రోగం ఒక శత్రువు. కనుక మన ఫోన్కి ఒకవేళ ఎన్నైనా మంచిగా ఉంటాయండి, ఫోన్కి ఒక్కసారి ఏమొస్తుందండి, తెగులు వైరస్ వస్తుంది. వైరస్ ఏంటి ఫోన్కి కదా, అది శత్రువు అది. ఆ తర్వాత ఫోన్ ఏమవుద్ది, హ్యాంగ్ అయి పాడైపోతుంది. దేవుడు చెప్తున్నాడు, నేను సృష్టించిన మానవుడికి రోగము అది మానవుడిని నశింపజేస్తుంటే దేవుడు దాంతో పెట్టుకోవడానికి వచ్చాడు. కనుక పేతురు అత్తను చూసి, ఓ రోగమా, నేను వచ్చినాక నా సన్నిధిలో నువ్వు ఉండలేవును, ఉండటానికి వీలు లేదని పేతురు అత్తను వెంటనే స్వస్థపరిచాడు. పరంగానే బైబిల్ చెప్తుంది ఆమె లేచి ఉపచారం చేసిందంట, ఫాస్ట్గా బాగైపోయిందండి. ఎంత ఫాస్ట్గా బాగైపోయిందంటే లేచి పనిచేసి అంత శక్తిని దేవుడు ఆమెలో నింపేసేసాడు. యేసు సన్నిధిలో, యేసు ఉన్న చోట ఆ రోగము ఎంతగా దూరం వెళ్ళిపోయిందంటే బలహీనత ఆమెకు, ఆమెకు నీరసంగానే, ఆమెలో ఒకలాంటి నిబద్ధత లేకపోతే ఆ యొక్క కృంగుబాటు కానీ లేకుండగా లేచి ఇమ్మీడియట్గా ఆమె సేవ పరిచయం చేసింది. ఇంటికి వచ్చాడు ఒక రబ్బీ అనుకుంది, ఆమెకు అప్పటికి తెలియకపోవచ్చు కానీ యేసు ప్రభుకి అలాగని ఉపచారం చేసింది. ఇంటిలోకి వచ్చిన ఇంటిలోంచి ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు, తర్వాత చూద్దాం చూడండి. తర్వాత యేసు ప్రభు ఇంటిలో నుంచి మళ్ళీ ఆయన 18-22 వరకు ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే, కొంచెం ముందుకు వెళ్తుంటే కొంతమంది ఆయన వెంబడించాలనుకున్నారు. యేసుప్రభు కూడా అన్నాడు, కానీ వాళ్ళ ఆయన మాట లెక్కబెట్టలేదు. ఒకడైతే చెప్తున్నాడు, మా నాయన చచ్చిపోయాడు ఈరోజు అని చెప్తున్నాడు. కనుక మా తండ్రి చచ్చిపోయాడు. చాలామంది కూడా చూస్తానే ఒక చర్చి, ఈ చర్చికి ఒక ఫ్యామిలీ వస్తారు, వాళ్ళు తెలంగాణలో ఒక ఊరి, ప్రతి ఆదివారం ఒకరు చచ్చిపోతారండి అక్కడ. ఎవ్రీ సండే ఎక్కడికి వెళ్ళండి, సావుకు భయం. ప్రతి ఆదివారం చెప్తారు సావుకు భయం. అవి నేను అడిగితే అందరూ ఎందుకు ఒకేసారి రావట్లేదు, ఒక్కసారి పోతే అయిపోద్ది కదా, ఎంత భయంకరం అండి. సస్తూనే ఉంటారు వీళ్ళు, చర్చెగ్గొట్టి పోతూనే ఉంటారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు అండి ఈ మాట, రాసి పెట్టుకోండి. గుర్తు ప్రభు చెప్తున్నాడు ఆ యొక్క 21లో, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి నాకు సెలవేమని అడిగితే సతని చూచి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. మృతులకు వాళ్ళకు తాము అనే ఒక మృతులు ఉంటారండి, ఇంకా వాళ్ళు ఉంటారు కనుక దాని గురించి చెప్పడం చెప్తాను. కనుక మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు. దేవుడు అంటే నన్ను వెంబడించు, నేను సజీవుడిని అని చెప్పినప్పుడు అతను వెళ్ళిపోయాడు, వాళ్ళు వెంబడించలేదు. కానీ దేవుడు ఇంటిలోంచి అలాగ నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి, సముద్రం దగ్గరికి వెళ్ళాడు. 23, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రం మీద తుఫాను లేచినప్పుడు, అలలు విపరీతంగా అయినప్పుడు ఆ యొక్క తుఫానుకి అలలకి ఆ దోణి మునిగిపోవడం మొదలుపెట్టింది. ఆ దోణి మీదకి అలలు కప్పుతూ ఆ యొక్క కప్పబడుతూ అది కిందికి వెళ్ళిపోతే అందరూ ఒకటేసారి వాళ్ళు చచ్చిపోతారు నీళ్ళలో మునిగి. ఆ యొక్క గలలీయ సముద్రము లేకపోతే దాంట్లోంచి ఈదుకొని బయటకు వచ్చే అంత పరిస్థితులు అప్పుడు లేవు కనుక ఆ యొక్క సముద్రంలో చచ్చిపోతారని నిన్న మొన్న కూడా మీకు తెలుసో తెలీదో, సిరియా నుంచో ఏదో దేశం నుంచి కదండి ఒక బోటు వెళ్ళింది, దాంట్లో 40-70 చచ్చిపోయారండి. వాళ్ళు కాందిశీకులు, ఆ దేశం నుంచి పారిపోతున్నారు, ఆ యొక్క శరణార్థులుగా పారిపోతున్నారు. వాళ్ళు వెళ్తున్న ఆ యొక్క బోటు ఏదైతే పడవ ఉందో అది మునిగి చచ్చిపోయారండి. ఇంటర్నేషనల్ న్యూస్ ఈ వీక్లో కదండి, చాలా దుఃఖకరం. అసలే ఆ దేశాల్లో ఎంత బాధకరమో, ఆ దేశంలోంచి పారిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క పడవ మునిగిపోయి చచ్చిపోయారండి. సో అది చాలా బాధకరం. ఇచ్చే ఎన్నో శవాలు కూడా తీశారు. కానీ ఇక్కడ బైబిల్ అది చెప్తుంది, యేసు ఉన్నాడు ఆ దోణిలో ఉన్నాడు, ఆయన శిష్యులు ఉన్నారు, యేసు చెప్తేనే ఎక్కారు, యేసు మాటే విన్నారు, అయినా తుఫాన్ ఎందుకు వచ్చింది? ఇది కూడా చాలామందికి ప్రశ్న కదండి. నేను యేసు నమ్ముకున్నాను, యేసును వెంబడిస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఆరాధిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, బాప్తిజం అయినా నా జీవితంలో కష్టాలు ఎందుకు? ప్రశ్న కష్టాలు ఎందుకు? ఈ ప్రశ్న వేసుకున్న వాళ్ళందరికీ కూడా బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అయితే ఎన్నడూ నీకు కష్టాలు రావని చెప్పలేదు. దేవునికి వాక్యంలో 91 కీర్తన తీయండి. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుందంటే ఆయన గురించి ఎవరైనా సరే ఈ లోకంలో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆయన దేవుని యొక్క వాక్యం చెప్తుంది స్పష్టంగా,
ఆయన ఏమంటారు 91వ దావీదు కీర్తనలో ఆ యొక్క 15వ వచనంలో ఆ యొక్క ఆయన నాకు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను గుర్తు శ్రమలో అతనికి నేను తోడై ఉండేదను. శ్రమలో అంటే ఆయన స్పష్టంగా చెప్తున్నా ఇన్ స్టామ్ నాట్ అవుట్ ఆఫ్ స్టామ్ అంటే శ్రమలో నేను తోడుగా ఉంటాను అంటే నీకు శ్రమ వస్తుంది కానీ శ్రమలో నీకు తోడుగా ఉంటాను. శ్రమలు రావు అని చెప్పట్లేదు శ్రమ వస్తుంది కానీ నేను నీతో ఉంటాను శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని తర్వాత అంటాడు అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. శ్రమలో నేను ఉంటాను కానీ ఇప్పుడు యేసుప్రభు ఆ బోట్లోనే ఉన్నాడు ఆ సముద్రంలోనే ఉన్నాడు అక్కడే ఉన్నాడు వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడు యేసు వాళ్ళతో లేడా ఉన్నాడు. యేసు యొక్క ఆ యొక్క ఉనికిలో ఆ యొక్క తుఫాను కానీ అలలు కానీ ఆయనకేం తెలియట్లేదా ఆయన ఉన్నాడు కదా. కాబట్టి బైబిల్లో చాలా మటుకు ఈరోజు క్రిస్టియన్స్కి ఒకటి అర్థం కావట్లేదు ఆయన హీస్ ద బెస్ట్ గాడ్ ఇన్ స్టామ్. ఆయన శ్రమల్లో మనకు అత్యున్నతమైన భద్రత ఇచ్చేవాడు ఆయన మనతో ఉండే దేవుడు. అది తెలియకపోతే చాలామంది లోకంలో ఏం చేస్తున్నారంటే శ్రమలు నాకు రావద్దు శ్రమలకు నేను దూరంగా ఉండాలి కష్టాలకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా నీకు దేవుడు కూడా దూరంగా ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా శ్రమలలో ఉన్న వాళ్ళతోటే దేవుడు తోడుగా ఉంటాడు. నాకు శ్రమలు వద్దు అని అంటే నువ్వు శ్రమలు నీకు దూరంగా ఉంటే దేవుడు కూడా దూరంగానే ఉండి ఉంటాడు నీకు ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు నువ్వు విశ్వసించట్లేదు కనుక అనుకోండి ఈ బోటు దోనె బయలుదేరింది అప్పటికి ఒక ఆయన ఎవరైనా వాతావరణమో గురించి బాగా తెలిసి ఆ శిష్యుల్లో ఒకడు అతి తెలివి లేదంటే శిష్యులకు తెలిసినోడు ఒక అతి తెలివి గలవాడు ఇదిగో 2-3 రోజుల నుంచి వాతావరణం బాగాలేదు ఇప్పుడు ఈ దోనెలోకి వెళ్తే మనం ఖచ్చితంగా తుఫాన్లు వస్తాయి రాను అని చెప్పి ఒడ్డునే ఉండిపోవచ్చండి ఒడ్డునే ఉండిపోవచ్చు. అతను ఈ షిప్ ఎక్కనక్కర్లేదు బోట్లో వెళ్ళనక్కర్లేదు ఇలాంటిది ఏమీ అక్కర్లేదు కానీ అతని బ్రతుకులో మనం ఆయన మాట చెప్పినాక ఆయనకు విధేయత చూపినాక ఆయనతో మనతో ఉండగా మన బ్రతుకులో శ్రమ వస్తే ఆ రాని వాళ్ళు శ్రమలకు దూరంగా ఉన్న వాళ్ళకు మనకు తేడా ఏంటో తెలుసా అండి దే విల్ మిస్ ఎ గ్రేట్ మిరకిల్ వాళ్ళ బ్రతుకులో ఒక గొప్ప అద్భుతాన్ని వాళ్ళ బ్రతుకులో చూడకుండా అయిపోతారు. శిష్యులు ఏం చేశారు కొద్దిసేపైనాక బైబిల్లో స్పష్టంగా ఉందండి కదా ఏమనంది శిష్యులు ఆ యొక్క వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామా మమ్మల్ని రక్షించమన్నారు. శ్రమలో ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారండి ప్రభువుని ప్రార్థన చేయగలిగారు. శ్రమలో ఉన్నవాళ్లే ప్రార్థన చేయగలుగుతారు శ్రమ లేని వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు ప్రార్థన ఏం నేర్చుకుంటారు ఎప్పటికీ ప్రార్థన రాదు ఎప్పటికీ ప్రభు దగ్గరికి రాలేరు కనుక వచ్చి ప్రార్థన చేసినాక ఏమైంది. అందుకు ఆయన అన్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటే నేను మీ జీవితంలో విశ్వాసం లేదనట్లేదు ఉంది కానీ విశ్వాసము అల్ప విశ్వాసము కదండి. ఈరోజు చాలామందికి కూడా ఫెయిత్ లేక కాదు ఉంది ఫెయిత్ కానీ ఎంత ఉంది ఫెయిత్ చాలా తక్కువ ఉందండి. ఎట్లా ఉంది అత్తెసరి అంటారు కదా అది పెట్టి పెట్టినట్టు అంతే ఫెయిత్ అయితే ఉంది కానీ ఎంత ఉంది అంతే ఉందండి. కనుక ఇప్పుడు జుట్టు అయితే ఉంది ఇంత జుట్టు ఉంటే ఏముంటుందండి ఆలోచించండి వేస్ట్ కదండి. అలాగనే చదువు అయితే ఉంది కానీ మార్క్స్ మాత్రం యావరేజ్ ఏం చేసుకోవడానికి అసలు అంటే ఆలోచన లైఫ్లో ఏదున్నా సరే కొద్దిగా ఉంటే దాంతో ప్రయోజనం ఏమీ లేదు దేవుడు చెప్తున్నాడు. దానివలన ఏమీ ప్రయోజనం లేదు. బైబుల్ చెప్తుంది మీరు అల్ప విశ్వాసులుగా ఉన్నారు మీ విశ్వాసం అధికమై మీరేం చేయాలి తెలుసా మీరు ఆజ్ఞాపించగలగాలి. ఇదే శిష్యులు ఒకరోజు భూమిని తలకిందులు చేశారు గట్టిగా చెప్పకూడదు అల్ప విశ్వాసంతో ప్రారంభమైతే భూమిని తలకిందులుగా చేయటానికి శ్రమలో దేవునితో ఉండాలి మనము. మన శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే దేవుడు గద్దిస్తాడు నీ విశ్వాసం కొద్దిగా తక్కువ ఉందని. కానీ ఆ యేసు ప్రభు ఆయన ఒక మాట చేశాడు ఒక పని చేశాడు ఏంటంటే వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయన మాటకు గాలి సముద్రం లోబడుతున్నాయన్నారు. సో దేవుడు ఒక పెద్ద శ్రమలో వాళ్లకు తోడుగా ఉండి దాన్ని తీసివేశాడు. సో చాలా మటుకు భూమి మీద మానవులైన మన బ్రతుకుల్లో శ్రమలు రావడం ఎందుకు మేలంటే మనం ప్రార్థన చేయొచ్చు యేసు దగ్గరికి వెళ్ళచ్చు యేసు చేసే అద్భుతాన్ని చూడవచ్చు. మళ్ళీ లాస్ట్ది ఇంకెప్పుడు కూడా ఇలాంటి తుఫాన్లు వస్తే భయపడకుండా ఉంటాం. గుర్తుపెట్టుకోండి ఇది ఎంత పాజిటివ్గా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. చాలామంది బ్రతుకుల్లో శ్రమలు రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకొని శ్రమలే లేక ఒక పెద్ద సమస్య వచ్చిన గుండె ఆగి చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఇక వాళ్ళకు ఆ డెవలప్ కాదు కనుక దేవుడు చెప్తున్నాడు ఇలాంటి శ్రమల్లో నుంచి ఆదిమ అపోస్తులు లేచి ప్రపంచ రాజ్యాలను సామ్రాజ్యాలను గడగడలాడించారు. ఇంకెప్పుడు భయపడలేదు ఎందుకంటే మరణం దాకా వచ్చిన సమయంలో దేవుడు రెప్పపాటున లేచి
ఆయన ప్రార్థన చేస్తే జవాబిచ్చి కాపాడిన దేవుడు ఇక్కడ ఇశ్రాయేల బ్రతుకుల్లో, ఈరోజు శిష్యుల బ్రతుకుల్లో, మన బ్రతుకుల్లో కూడా శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. ఈ శిష్యులందరినీ గొప్ప చేశాడు. కానీ ఎవరైతే ఒడ్డున ఉండి మేము రాము మాకు శ్రమలు అవసరం లేదనుకున్న వాళ్ళంతా, దీనికి ఏంటండి బైబిల్లో చాలామంది బాప్తిసం తీసుకోవటానికి, క్రీస్తు నమ్మటానికి వాళ్ళు ఈ ఓడలో ఎక్కట్లేదు, ఈ సంఘం అనే ఓడలో ఎక్కట్లేదు. సంఘం అనే ఓడ అలల మీద, ఈ భూమి మీద, ప్రపంచంలోని మతాల మీద, కులాల మీద, జాతుల మీద, ఆ యొక్క ఆర్థిక భయంకరమైన పరిస్థితుల మీద అలాగున వెళ్తూ ఉన్నప్పుడు ఈ సంఘము ఖచ్చితంగా అవతలికి వెళ్తుంది, ప్రతి శ్రమను కూడా జయిస్తుంది. కానీ ఈ బోట్లో ఎక్కని వాళ్ళు ఏమిటంటే, వాళ్ళు చెల్లు బ్రతుకులు ఇంకెన్నడూ కూడా యేసుక్రీస్తు ఉండలేరు, వాళ్ళు కోల్పోతారు. కనుక అలాగున కాకుండా అంటే, తర్వాత చూడండి, మొదట ఆయన కొండ మీద ఉన్నాడు, కొండ నుంచి కిందికి వచ్చాడు, ఒక కుష్టి వేదవాడు. ఆ తర్వాత ఊరిలో ప్రవేశించాడు కపెర్నవములో, ఒక శతాధిపతి విషయంలో. ఆ తర్వాత ఇంటిలోకి ప్రవేశించాడు, ఆ ఇంటిలో ఒక అస్వస్థత జరిగించాడు. ఆ తర్వాత ఆయన దారిలో ఇచ్చేశాడు, దారిలో ఒకడికి గడ్డి పెట్టాడు, అయిపోయిన తర్వాత ముందుకు వచ్చాడు. ఇంకెక్కడెక్కడ సముద్రంలోకి వచ్చాడు, సముద్రంలోకి వెళ్ళినాక ఏమైంది, సముద్రంలో కూడా తుఫాను గద్దించేసేసాడు. ఇప్పుడు తర్వాత ఏమైపోయిందంటే, సముద్రం అవతల దిగి ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. ఇది ఫైనల్. ఇది ఇక్కడ ఏముంది అని అంటే, ఇక్కడ బైబిల్ చెప్తుంది ఒక ఇద్దరు మనుషులని రాయబడింది, వాళ్ళకి ఏం పట్టిందంటే దయ్యాలు పట్టినాయి. మరి ఏ మామూలు దయ్యాలు పట్టలేదండి, ఇవి చాలా. కనుక అప్పుడప్పుడు మన దగ్గర కొరి దయ్యం పట్టింది దీనికి అంటారు. అది ఏంటో, కొరివి అంటే కొరియా నుంచి వచ్చిందా మనకు తెలియదు, కనుక కొరి దయ్యం పట్టింది. సరే, మామూలుగా పట్టలేదు. అతను ఎలాగైపోయాడంటే, అతడు తన ఊరిలో నుంచి బయటికి వెళ్ళి సమాధుల్లో ఉంటూ రాళ్ళు పెట్టి కొట్టుకుంటూ ఆ ఊరి ప్రజలందరూ చైన్స్ వేసి కట్టేసిన అతను దాన్ని భరించలేక కంట్రోల్ కాలినప్పుడు, అలాంటి బ్రతుకులో ఉన్న అతని దగ్గరికి యేసుప్రభు వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి, 28లో ఆయన అదే అద్దరున్న గదరేల దేశము జరగ దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. ఇతరులు కూడా వచ్చారు. ఇది వచ్చిన తర్వాత బైబిల్ అయితే అంటుంది, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, సమయము రాకముందే, కాలము రాకమునిపే, 29లో మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చితేవా అని కేకలు వేశారు. సో యేసు ప్రభు ఈరోజు ఎవరిని బాధ పెట్టడానికి వచ్చారండి? వాయు చెప్తున్నాయి, దయ్యాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు ఎవరైనా యేసుక్రీస్తుని బట్టి బాధపడుతుంటారు ఎవరు? ఇంకా అంటే కోపం వస్తుంది అలా కదా. ఏసు ఈ లోకంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, కుష్ఠవ్యాధుని ఆయన బాధపరచడానికి ఏమి రాలేదు. ఆయన అనలేదు కుష్ఠవ్యాధితను. ఆ తర్వాత శతాధిపతి వచ్చి, నువ్వు మేము రోమియోలో నువ్వు ఒక కొత్త గొడవ పెడుతున్నావు, ఏదో కొత్త మతం, ఏమీ లేదు శతాధిపతి, సింపుల్గా వచ్చి ప్రారంభం. ఆ తర్వాత యేసుప్రభు యొక్క యూదులైన వాళ్ళల్లో రోగాలతో పాపం ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు, అలా సరైన వైద్యం లేక. యేసుప్రభు రెప్పా పాటులో రోగాలు, వాళ్ళు కూడా బాధ పెట్టడానికి రాళ్ళు, ఇంకా బాగు చేయడానికి వచ్చాడు. అంతేకాదు అటు ఇటు వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే సావులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కనుక, వాళ్ళ గురించి దేవుడు మాట్లా, వాళ్ళ గురితో కూడా ఏం లేదు, వాళ్ళ విషయం కొంచెం దేవుడే బాధపడ్డాడు. ఇంకా ముందుకు వెళ్తే సముద్రములో మరణము మీదకి వచ్చినప్పటికీ కూడా శిష్యులను బాధ పెట్టడానికి తీసుకెళ్ళలేదు, శిష్యులను బలపరచడానికి తీసుకెళ్ళాడు. అది ఇప్పుడు ఒక్కటి ఈ యొక్క మొత్తం చాప్టర్లో లాస్ట్ పార్ట్లో ఎవరంటున్నారండి, దయ్యాలు అంటున్నాయి మమ్మల్ని నువ్వు బాధ పెట్టడానికి వచ్చావు. సురేజ్ లోకంలో ఎన్ని మతాలు ఉన్నాయి, వాళ్ళంతా కూడా ఎందుకు ఇలాగంటున్నారు, మమ్మల్ని బాధ పెట్టావటానికి వచ్చావా అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దయ్యాలైతే తప్ప, దేవుని అంగీకరించని మనుషులు తప్ప, దేవుడి సత్యాన్ని, దేవుని వెలుగును, దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని అద్వితీయ సత్య దైవత్వాన్ని అంగీకరించని వాళ్ళే. పూటకొక దేవుడైనా కావాలి వాళ్ళకు, అలాంటి వాళ్ళే కదండి. ఇదిగో ఈరోజు మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా కదండి. ఈరోజు అంటున్నారు ఎవరైనా క్రిస్టియానిలోకి వెళ్తే, మా ఫ్యామిలీస్ బాధ పెట్టడానికి వచ్చారా, ఇలాగున కన్వర్షన్ అయినాక మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, మా ఇంట్లో బాధలు అవుతున్నాయి, మాకు సంబంధాలు దొరకట్లేదు, మేము ఇది అయిపోతున్నాం, ఏదో ఒకటి చెప్తున్నారు తప్ప. సత్య దేవుడైన కదా, ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తుంది కదా, నా దేవుళ్ళు దేవతలు ఆయనతో సమానం కాదు కదా. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే భూమి మీద ఎట్లా ఉన్నాయి ప్రాబ్లమ్స్, మళ్ళీ నిత్య నరకాగ్నిలోకి, నిత్య యుగయుగాలు దండన శిక్షణలోకి, తీర్పులోకి నేను పోవాలా? స్వామి నేను అంగీకరిస్తాను అనుకోవట్లేదు. కానీ వీళ్ళ వల్ల ఏమంటున్నారు వాళ్ళు, మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చారా? ఈరోజు ఊర్లలో సువార్త చెప్పనివ్వట్లేదండి. ఇప్పుడున్న భారతదేశ ప్రభుత్వంలో దీన్ని చూసుకొని ఈరోజు ఊర్లలో కూడా గాస్పల్ ప్రీచ్ చేయనివ్వట్లేదు. సువార్త ప్రకటించడం మొట్టమొదటి అందరూ వచ్చేసేసి, మీకు పర్మిషన్ ఉందా మీరు సువార్త, పిచ్చి మొహాలకు రాజ్యాంగం తెలియదు కదండి, ఆర్టికల్ 25 ఏమీ తెలియదు,
ఎందుకంటే ఆ యొక్క ఖండబలము లేకపోతే మూర్ఖత్వం కనుక మీకు ఉందా, లైసెన్స్ ఉందా అని అంటున్నారు. మీరు పర్మిషన్ తీసు, అసలు సువార్తను ప్రకటించడానికి రాజ్యాంగం ఇచ్చేది పర్మిషన్, అన్ని మతాలకు ఇచ్చేది. మనతో పాటు ముస్లింసే కానీ, మనతో పాటు బుద్ధిస్టులే కానీ, మనతో పాటు సిక్కు వాళ్ళే కానీ, మనతో పాటు జైన్సే కానీ, ఈ భారతదేశంలో అన్ని మతాలకు వాళ్ళు ఏ దేవుణ్ణైనా నమ్ముకోవచ్చు, వాళ్ళు ప్రకటన చేయొచ్చు, వాళ్ళు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. సో అంత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. సో ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చాలని పొనుకుంటున్నారులేండి. కానీ అయితే మరి అలాంటప్పుడు దానికి ఎట్లా తీసుకుంటారు, దానికి ఎట్లా లైసెన్స్ తీసుకుంటారు, ఎట్లా పర్మిషన్ తీసుకుంటారు? అసలు పోలీస్ స్టేషన్ పర్మిషన్ ఇవ్వకూడదు, దానికి ఇస్తే ఆ యొక్క రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లు. ఎంత అవమానపరిచినట్లు అండి. అది ఎట్లా అంటే, ఈరోజు ఒక తన ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు అన్నం తినాలంటే మమ్మీని డాడీని అడిగితే అదేంటండి, అది ఎంత ఇన్సల్ట్ కదా. మమ్మీని కానీ డాడీని అడిగి అన్నం తింటారా అండి? పాపం చిన్నపిల్ల అయితే పెడతారు, పెద్దగైనాక మా మమ్మీ తినమంటేనే తింటాను, ఎంత అసహ్యం అండి వాళ్ళ ఇంట్లో. అదే హాస్టల్లోనో ఎక్కడో అయితే పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే అది మెస్, అక్కడ ఎవరు ఆ యొక్క ఫుడ్ ఆయనది కాదు, అతను అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు, వార్డెను వాళ్ళు ఉంటారు, అక్కడ పర్మిషన్ తీసుకోవాలేమో. అది బయట, అది సొంత ఇంటిలో కదండి. ఒక భర్త భార్య పర్మిషన్ తీసుకొనిది నేను వాడుకోవాలా, ఒక భర్తను నేను టీవీ పెట్టుకోవాలని అడిగి ఒక భార్య టీవీ పెట్టుకుంటుంది ఏంటండి, అది ఎంత అసహ్యం కదా. అసలు అలాంటి శాపగ్రస్తమైంది ఈరోజు మన భారతదేశంలో. మనం సువార్తను ప్రకటించడానికి పోలీస్ స్టేషన్ పర్మిషన్ ఇవ్వాలా? ఎవడు పర్మిషన్ ఇస్తాడు? సుప్రీంకోర్టు జడ్జి ఇవ్వలేడు పర్మిషన్, తెలుసా? మీరు సువార్త ప్రకటించుకోడు ఎందుకు ఇవ్వలేడంటే ఆయన కూడా చట్టం కిందకు వస్తాడు. ఆ చట్టం ఆయన చుట్టం కాదు, అది ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పారు. సో ఈరోజు మన భారతదేశంలోన ఈ దౌర్భాగ్యమైన మత మౌఢ్యంతో కూడిన ఒక ప్రభుత్వము, ఒక పార్టీ క్రీస్తును ద్వేషిస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ, త్యాగము, మంచితనము, సత్యము వీళ్ళ డొల్లతనాన్ని బయట పెడుతుంది. జంతువు, హాఫ్ మ్యాన్ హాఫ్ యానిమల్ని దేవుడు అనుకుంటున్నారు. సగం మనిషి సగం పశువు, అది దేవుడా దైవమా, అది మానవుడా పశువా తెలియట్లేదు. దాన్ని కూర్చోబెట్టుకొని వారం రోజులు పూజ చేయట్లే, మరి ఇవన్నీ కూడా మరి రాజ్యాంగం ఏమి అడ్డుకోవట్లేదు. మరి దాన్ని ఎట్ట చేస్తారు మీరు? సగం మనిషి సగము జంతువు, అసలు అది జంతువా మానవుడా? యేసుప్రభు ఎట్లున్నాడండి? యేసుప్రభు బొమ్మ అసలు వేయకూడదు. యేసుప్రభు బొమ్మ వేస్తే ఎట్లుంటుంది? ఏదో ఒక ఫుల్ మ్యాన్, హీజ్ ఎ ఫుల్ మ్యాన్, హీజ్ ఎ ఫుల్ గాడ్. గట్టిగా చెప్పండి కొడదామండి, దేవుడు ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవం. కనుక ఈరోజు ప్రతి ఒక్కటి డేట్ ఆఫ్ బర్త్లో ఆయన పేరేసుకోవాల్సిందే. చెప్పు, నువ్వు తప్పదు, నీకు ఇంకంతే. అలాంటి దేవుడు ఈరోజు ఆయన బాధ పెట్టడానికి వచ్చాడు ఆయన భూమి మీద మనుషుల్ని. చెప్తుంది ఎవరన్నారండి బాధ పెట్టడానికి వచ్చి? దయ్యాలన్నాయి బాధ పెట్టడానికి, ఎందుకంటే అవి దయ్యాలు పూజింపబడుతున్నాయి, దయ్యాలు ఆరాధింపబడుతున్నాయి, దయ్యాలు మనుషుల్ని పాడు చేస్తున్నాయి, దయ్యాలు మనిషి యొక్క బ్రతుకును విచ్ఛిన్నం చేస్తున్నాయి. కనుక అవి బాధ పెడుతున్నావు అన్నారు ఈ చాప్టర్ మొత్తంలో ఒక్కసారి అన్నారు చూడండి. ఎవరన్నారు అవి దయ్యాలన్నాయి? అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు కదా, వాటిని చూచి యేసుప్రభు బాధపడ్డా? యేసుప్రభు వాటిని చూచి నాకు ఇష్టమే బాధ పెడతా అన్నాడా? ఇక్కడ ముందువన్నీ చూడండి, ఆ కుష్ఠవ్యాధి అన్నాడు నాకు ఇష్టమే అన్నాడు, శతాధిపతి అన్నాడు నీ ఫెయిత్ గొప్పది అన్నాడు, పేతురు అత్తను అయ్యో నువ్వు బాగలేవా అని చెప్పాడు, పేతురు అత్తను స్వస్థపరిచాడు, ఆయన నన్ను వెంబడించండి అన్నాడు, ఒక పనికి మనలోళ్ళు ఈ లోకాన్ని ప్రేమించేవాళ్ళు ఎవడో చచ్చాడని వెళ్ళిపోయారు అప్పుడురా అని వచ్చాడు, తన శిష్యుల్ని అల్పవిశ్వాసులు అన్నాడు. యేసుప్రభు ఏమనలేదండి, కానీ ఒక్కళ్ళతో మాత్రం దేవుడు పెట్టుకున్నాడు. అదేమిటంటే, దయ్యాలు ఎస్ మిమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చాను నేను, మీ రాజ్యం అంతం చేయడానికి వచ్చాను కదా, వేలల్లో కాదు దేవుళ్ళు లక్షల్లో కోట్లల్లో ఉన్నారని చెప్తున్నారండి. ఇది ఏమి బుద్ధిహీనత కదా. ఆ కోట్లల్లో ఉన్న వాళ్ళు ఎవరు? బైబిల్ చెప్తుంది స్పిరిట్స్ పడిపోయినా, ఆకాశం నుంచి దేవుడు ఎలగొడితే పడిపోయినా స్పిరిట్స్ కనుక. ఇప్పుడు చెంచల్ కూడా జైలు, తర్వాత ఇంకోటి ఏంటండి ఆ యొక్క చెరల వెళ్ళి జైల్లో వదిలేస్తే ఎట్లుంటుందండి వాళ్ళు? వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? వాళ్ళు మనమందరం తలుపులు వేసుకోవాలి. ఆలోచించండి, జైలులో నుంచి అట్లా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కొంతకాలం వాళ్ళని వదిలిపెట్టేస్తే పడ్డారు. వాళ్ళు ఈరోజు దేవుళ్ళు దేవతలకు ఆరాధింపబడుతుంటే నిజంగా యేసుప్రభు వాళ్ళను బంధించడానికి వచ్చాడు, వాళ్ళని బాధపరచడానికి వచ్చాడు, వాళ్ళ రాజ్యం అంతం చేయడానికే వచ్చాడు. కనుక యేసుప్రభు ఒక్క మాట అనలేదు, ఎస్ మిమ్మల్ని నేను బాధ పెడతా అన్నాడు. ఆ బాధ అంటే వాడికి తెలుసు ఏం చేస్తాడు యేసుప్రభు, ఆయన అగ్నిలో కానీ ఇంకా ఆత్మలను బాధ పెట్టే ఆ ఇది మనకు కూడా పూర్తిగా అవగాహన లేదు. కానీ దేవుడు ఆయన సృష్టికర్త కనుక ఆత్మలను ఎట్లా బాధ పెట్టాలో తెలుసు కనుక భయపడిపోయి అవి ఏం చేసాయి తెలుసా అండి, అవి ప్రేయర్ చేశాయి. అవి ఫ్రైడే ప్రేయర్కి ఎక్కువ పోయినట్టున్నాయి. ఈ దయ్యాలు, ఎన్నో దయ్యాలు ఫ్రైడే ప్రేయర్కే రావు ఇక్కడ కదండి.
అవి చక్కగా ప్రేయర్ చేసేయండి. చాలా మటుకు ఈరోజు ప్రేయర్ లేదు క్రిస్టియన్స్ కూడా, కానీ ఇవి చాలా మంచిగా ప్రేయర్ చేసినాయి. ఏమని ప్రేయర్ చేసినాయి చూడండి, అవి వాటికి దూరంగా ఆ కుప్ప పందుల మంది వేయించుండగా ఆ దయ్య నీవు మమ్మను వెళ్ళగొట్టినేడలా ఆ పందుల మందలోనికి పోనిమ్మని. ఇక్కడ నుంచి వెళ్ళగొడితే వాటిని పాతాళంలో బంధించగలిగిన యేసుక్రీస్తుకి భయపడిపోయినవి. ఒక్కసారి బంధిస్తే ఎక్కడ పెట్టగలుగుతాడు దేవుడు వాటిని? ఆకాశంలో ఉన్నాయి, ఆల్రెడీ తిరుగుతున్నాయి. ఏ ఇండ్లలో పెడితే అవి బయటకు వచ్చేస్తాయి. దయ్యాలు ఇంట్లో పెడితే ఉంటాయా అండి? చాలామంది ఉంటారు, చాలామంది చెప్తారు మా కొడుకు దయ్యం, మా పిల్లలు, మా భర్త బయట తిరుగుతారని. లోపల ఉండవు అవి, ఎప్పుడు బయట తిరుగుతుండే. సో ఏ ఇంట్లో కూడా దయ్యాన్ని పెడితే ఉండవు, అవి బయటకు వచ్చేస్తాయి. దేవుడికి తెలుసు అవి ఎక్కడ పెడితే రావు, ఎక్కడ పెడితే రావు తెలుసా అండి? తన పాదాల కింద చితక దొక్కితే రాలేవు. గట్టిగా చెప్పండి కొడదామని. రోమా పత్రిక 16:20 ఉంటుంది, శీఘ్రముగా సాతాను నీ పాదముల కింద చితక కొట్టిస్తాడు. యేసుక్రీస్తు సంఘానికి విశ్వాసులకు ఆ శక్తి ఇచ్చాడు. ఒక్కటి ఆయన పాదాల కింద పాతాళములో అవి బయటికి రాలేవు, ఇంకెప్పటికి రాలేవు, బయటికి రాలేవు. ఇంకా ఇదిగో ఆ యొక్క సంగతి వాటికి తెలుసు కనుక దయ్యాలు ఏం చేసినాయంటే ప్రేయర్ రిక్వెస్ట్ చేశాయి, మంచిగా ఫామ్ నింపేశాయి. ప్రేయర్ రిక్వెస్ట్ ఫాము ప్లీజ్ అని డేట్ వేసాయి అవి కదా, ప్లేస్ రాసాయి, అన్నీ రాసాయి, రాసి చూసాయి. అటు ఇటు చూస్తే అక్కడ పందులు ఉన్నాయి. ఆ పందుల్లోకి వెళ్ళినప్పుడు మరి యేసు ప్రభు ఆయన ఆ పందుల్లోకి వెళ్తే దేవుడు ఎందుకు పందుల్లోకి అనుమతించాడు అని అంటే దేవుడు చెప్తున్నాడు మనిషి పంది, మనిషి పంది. ఇప్పుడు ఈ దయ్యాలు ఎవరిలో ఉన్నాయి? మనిషిలో ఉన్నాయి. మనిషి విలువనా పంది విలువనా? ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఏ దేంట్లో విలువైంది ఏదండి, మనిషా పందా? ఇప్పుడు దేవుడు ఆ యొక్క ఈ మనిషిని అట్లనే బాధ పెట్టేసేసి ఒక రెండు పందులు తీసుకొచ్చి వాళ్ళ భార్యను పిలిచి ఇదిగో ఈ పందులు మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఇదిగో ఈడు పెద్దోడు ఈడు చిన్నోడు అంటే తీసుకెళ్తారు వాళ్ళు పందుల్ని ఇంటికి? ఎవరిని బాగు చేయాలి? దేవుడు మనిషిని బాగు చేయాలి. మనుషుల మీద పందుల మీద ఆలోచిస్తే కనీసం ఈ ఇంగిత జ్ఞానం ఈ దేశంలో నశించిపోయిందండి. ఆవు కొరకు మనుషుల్ని చంపుతున్నారు ఈ దేశంలో. ఇది మన దేశం. ప్రపంచ దేశాల్లో ఎంత గొప్ప దేశం అంటే మేము మనిషిని చంపేస్తాం కానీ ఆవును బతికించుకుంటాం, ఆవును పూజిస్తాం. గోమాతా హే. ఆలోచించండి అండి, ఎంత విచక్షణ లేని దేశంలో బతుకుతున్నాం ఈరోజు. ఇంకెంతకాలం ఈ దేశంలో సంఘం అవసరం? అవసరం లేదు, వదిలేసేయండి, పోతారంతా. కానీ గోమాత ఆవును మేము బతికించుకుంటాం. ఎవరిని చంపేస్తాం? మనుషుల్ని చంపేస్తాం. దేవుడు ఈరోజు ఎవరిని బతికించడానికి వచ్చాడు? తన పోలికలో తన స్వరూపంలో ఉన్నాడు మానవుడు కనుక మానవుడు తన పోలికలో ఉన్నాడు. మానవుడిని దేవుడు తన పోలికలో చేసి ఆదామున బిడ్డ అంటుంటే దేవుడు దాని ఆదామునైన మానవులు బతికించుకోవడానికి వచ్చాడా? పందుల్ని గోవులను బతికించుకోవటానికి వచ్చాడా? పూజించండి, గోవులను పూజించేదే మీ బతుకులు. అదే మీకు రాసి పెడితే ఆ గోవుల్నే పూజించిపోండి నరకానికి అంటాడు దేవుడు. ఎందుకంటే మీకు గోవుల కంటే మానవులు తక్కువ ఈరోజు. అది మీ బుద్ధి, అది మీ జ్ఞానం, అది మీ గ్రంథాలు, అది సనాతన ధర్మం. అది సనాతన ధర్మం. ఏంటి? మనిషిని చంపు, గోవును బతికించు. ఇది పాపం. ఎంతమందిని చంపారండి? ఉన్నాయి అన్ని కేసులు. ఏం చేస్తాం? ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళని కూడా చంపేస్తారు. అది కనుక దేవుడు యేసుప్రభు ఎంత మంచి దేవుడు అండి. పందులు పోతే పోయినాయి. దిస్ మెన్ షుడ్ బి సేవ్డ్. పాపం అతనికి భార్య ఉండి కొడుకులు ఉంటారు, పిల్లలు ఉంటారు, తల్లి, వాళ్ళు ఏమైపోవాలండి ఆ దయ్యాలు బట్టి? ఓకే అని చెప్పి దేవుడు పందుల్లోకి పంపించాడు. అదే ఎలాగున్న పందుల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మంచిగా అయిపోయారు. అతను మంచిగా అయిపోయాడు. మంచిగా అయిపోగానే వెంటనే అతడు బట్టలు లేకుండా ఉంటే యేసుప్రభు శిష్యులు ఎవరో బట్టలు తీసుకొని ఇచ్చారు. అతను బట్టలు కప్పుకొని కూర్చున్నాడు. ఆ ఊరి వాళ్ళంతా వచ్చారు, చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పెద్ద డ్రామా లాగా అక్కడ పెద్ద సంఘటన జరిగింది. ఏమిటంటే అంతవరకు యేసు రానంత వరకు వాడు మనుషుల్ని భయపెడుతూ ఉన్నాడు. చాలా భయపెట్టాడు. అటు వస్తే భయం ఇంకేం చంపేస్తాడు వాడు. ఎందుకంటే వాడు దయ్యం పట్టింది. మామూలుగా అది 2000 దయ్యాలు పట్టినాయి కనుక వాడికి భయపడ్డారు. కనుక వాడు చైన్లో తెంపేసుకుంటున్నాడు ఆ యొక్క దయ్యపు శక్తితో. ఎవరు భయపడ ఫస్ట్ ఏం తెలిసింది? యేసు ఆయన నజరేయుడైన యేసు వాడితో మాట్లాడగలుగుతున్నాడు, వాడిని కంట్రోల్ చేయగలిగాడు. అంతేకాదు వాళ్ళు ఏవో దయ్యాలు అవి వెళ్ళిపోతే ఈ పందుల్లోకి వెళ్ళిపోతే వాడు మంచిగా కూర్చొని మాట్లాడుతున్నాడు అని చెప్పి భయపడిపోయి వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఏం చేశారంటే ఆ ఊర్లో నుంచి పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి ఇంకొకళ్ళు వచ్చారు. దాంతో నేను ముగించేస్తాను చూడండి. 8 వచ్చి ఇదిగో ఆ పట్టణస్తులందరూ, అందరూ ఒకళ్ళు కాదు, యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతంలో విడిచి పొమ్మని ఆయనను వేడుకున్నారు. రమ్మని కాదు, పొమ్మని వేడుకున్నారు. అంటే వీళ్ళకి ఏమి కావాలి? వీళ్ళకి
ఇలాకు పందులు కావాలి, ప్రజలక్కర్లేదు. యేసుప్రభుకి ఎవరు కావాలి? ప్రజలు కావాలి. పందులు జంతువులు కాదు. జంతువులు అవి దేవుడు మన కొరకు సృష్టించాడు, మనల్ని వాటి కొరకు చేయలేదు కదా. ఈ విచక్షణ బుద్ధి లేని ఈ గదరిని లాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. కనుక యేసుప్రభు రావద్దంటే కదా ఆయన బలవంతంగా వచ్చాడా? వెళ్ళిపోయాడు ఆయనకి వెళ్ళి. సో ఈ యొక్క చాప్టర్లో ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనకొకటి తెలుస్తుంది, యేసు ఆరు ఆశ్రయపురాలు పెడితే ఆరవ ఆశ్రయపురంలో ఈ చాప్టర్లోంచి మనం ఒక్కసారి ఆత్మ సంబంధమైన వెలుగులో చూస్తే తెలుస్తుంది. అదేమిటంటే ఈ భూమి మీద ఆ యొక్క ఆరవ ఆశ్రయపురం ఏమిటంటే దాని పేరు యెహోషువ గ్రంథంలో ఉంది, 20వ అధ్యాయంలో ఉంది. అది ఎక్కడుందో ఆ మాట చదివి నేను వెంటనే ఈ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చెప్పి నేను ముగించేస్తాను. యెహోషువ గ్రంథంలో 20వ ఇలాగన రాయబడిందండి. వాటి పేర్లు నేను ఒక్కసారి చదువుతాను చూడండి. ఆ యొక్క 7వ వచనంలో, అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలిలో కెదేషును, అంటే పరిశుద్ధత, గాడ్ ఇస్ సంగ్రీ, ఎఫ్రాయిముల మన్యమందు షకేము, భుజము, ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి, యూదావంశ మన్యములు హెబ్రోనను, ఆ యొక్క కిరియాతరేవ, అంటే ఫెలోషిప్, దేవుడితో ఫెలోషిప్, మానవుడు దేవుడితో ఫెలోషిప్ చేయగలుగుతాడు. అది తూర్పు దిక్కన యోర్దాను అవతల, అంటే యోర్దానికి యువతల మూడు ఉన్నాయి, యోర్దానికి అవతల ఎరికోనద్ద రూబేనీల గోతుల్లోని మైదానం మీద అరణ్యంలోని బెస్సేరు అనేది దేవుడు చెప్తున్నాడు. బెస్సేరు అంటే ఆ యొక్క కోట, ఆశ్రయదుర్గమైన ఫోర్ట్రెస్గా జీసస్ ఉంటాను. గాదీల గోత్రంలోని గిలాదులోని రామోతును, అంటే అత్యున్నతమైన మహిమోన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకు. ఆఖరిది మనశ్శీల గోత్రంలో నుండి బాషానులోని గోలాను నియమించిరి. ఆరవ ఆశ్రయం పేరు గోలాను అని దేవుని యొక్క వాక్యం. వాళ్ళ భాషలో గోలాన్ అంటే ఏమిటి? రెండు అర్థాలు చెప్తున్నాయి, ఒకటి ఎగ్జైల్, రెండోది రిజాయిస్ అని. ఎగ్జైల్ అంటే వెళ్ళిపోవడం, ఎగ్జైల్ అంటే నిర్గమం, ఎగ్జైల్ అంటే వెళ్ళిపోవడం. కనుక చాలామంది ఈరోజు ఎగ్జైల్ అంటే మన ఆంధ్ర తెలంగాణ గొడవలు వచ్చిన తర్వాత చాలామంది ఆంధ్రోళ్ళు ఇక్కడ ఉండిపోయారు, కొంతమంది ఆంధ్రోళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు తెలంగాణలో వచ్చి. వాళ్ళు ఎగ్జైల్ అయిపోయారు, ఇక రారిక వాళ్ళు, వాళ్ళు వెళ్ళే వాళ్ళు అక్కడ వాళ్ళ ఇల్లే ఉన్నాయి, అంత అవసరం లేదు. తెలంగాణలో ఒకప్పుడు ఉన్నారు, వెళ్ళిపోయారు. అట్లా ఐగుప్తులో ఉన్న ఇస్రాయిల్ కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అందుగురించి ఎగ్జోడస్ అనేది నిర్గమం. సో ఈ మాటకు అర్థం ఏంటంటే ఎగ్జైల్ అండ్ రిజాయిస్, అంటే విడిచిపెట్టు అత్యానందం పొందు, విడిచిపెట్టు ఆ తర్వాత ఆనందము పొందు, అత్యానందం పొందు అనే మాటగా వాళ్ళ భాషలో దేవుడు ఆ పేరు పెట్టి చేస్తలాని ఇచ్చేస్తే. మరి విడిచిపెట్టడం అంటే ఏమిటి? అంటే మనిషి అనే గోత్రంలో పుట్టాడు, మనిషి అనే వాళ్ళ యొక్క గోత్రానికి ఇచ్చాడు. మనిషి అంటే బైబుల్లో అర్థం ఏమిటి? అదా మరిచిపోవుట. ఎవరి కుమారుడు ఇతను? మనిషే, యోసేపు కుమారుడు. తన ఇంటిలో నుంచి వెళ్ళిపోయి బానిసగా అమ్మబడి ఐగుప్తులో ఉండి మహా కష్టాలు పడ్డా యోసేపు. తర్వాత పెళ్ళయింది, కొంత తర్వాత ఆ దేశానికి సెకండ్ పొజిషన్లోకి వచ్చేసాడు. రాజు తర్వాత రారాజుగా ఆ స్థానానికి ప్రైమ్ మినిస్టర్గా అతను వెళ్ళినప్పుడు అతనికి వివాహం చేస్తే, అతను వివాహం చేసుకున్నాక ఫస్ట్ కొడుకు పుట్టాడండి. ఏమని పెట్టాడు? మనషే, అంటే మర్చిపోవాలి అని. అంటే తన యొక్క జీవితంలో జరిగినవంతా మర్చిపోవడం అంటే దూరమైపోయినట్టుగా పేరు పెడితే. ఈరోజు దాంతో ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసి మనం ముగిస్తాము. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ స్పష్టంగా చూడండి కొన్ని సంగతులు. దేవుని యొక్క వాక్యంలో ఎవరు ఎక్కడ మర్చిపోతే ఏం జరుగుతుందో స్పష్టంగా మనం గమనిస్తే, మొట్టమొదటిగా కుష్ఠరోగి సమాజం నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? సమాజంలో అతను ఉండనివ్వరు, అతను రాళ్ళు పెట్టి కొడతారు, అతన్ని ఎంగిలి రొట్టెలు తిని బతకాలి. ఎందుకంటే ఆ రోజు అంటువ్యాధి లాగా అది కుష్ఠవ్యాధి అని రానివ్వకూడదు. అది ధర్మశాస్త్రం కూడా చెప్తే సమాజం నుంచి హీ వాజ్ ఎగ్జైల్డ్. కానీ అతను యేసును ఆశ్రయిస్తే ఏం కలిగిందండి? అత్యున్నతమైన ఆ యొక్క శుద్ధీకరణ జరిగింది. బైబిల్ చెప్తుంది యేసును ఆశ్రయిస్తే. రెండవది ఇక్కడ బైబిల్ చెప్తుంది శతాధిపతి అతడు ఎగ్జైల్ అయ్యాడు. దేని నుంచి దూరం అయ్యాడు? అతడు అన్యుడు, యేసు దగ్గరికి రావకూడదు. అతడు ఒక విగ్రహారాధికుడు యేసు దగ్గర. కానీ వాటికి దూరమయ్యి యేసును ఆశ్రయిస్తే తన ఇంటిలో పక్షవాయు గల దాసుని రెప్పాపాటులో అత్యానందంగా పొందటానికి అతడికి కారణమైంది. ఎందుకు ఇంటికి వెళ్ళి చూసుంటాడు? ఆ వెళ్ళేవరకు ఆ బానిస లేచి కూర్చొని ఉంటే ఇంత సొంత అంటే బాగా అయితే ఎంత సంతోషపడి ఉంటాడండి, ఎంత ఆనందపడి ఉంటాడు, ఎంత అత్యధికమైన ఆనందం. ఒక్క పైసా ఖర్చు లేకుండా, ఏమాత్రం ఏది కూడా పెట్టకుండగా సడన్గా అతను అంత మంచి ఆరోగ్యంలోకి వచ్చేస్తే, బహుశా నేను అనుకుంటాను ఆ దాసుడిని అంతగా శతాధిపతి ఎందుకు ప్రేమించి ఉంటాడంటే ఆ శతాధిపతికి ఈ దాసుడు నోట్లో నాలుకలాగా ఉండి ఉంటాడు, మంచి సాత్వికుడు అయింటాడు, మంచి తగ్గింపు గలవాడు అయింటాడు, మంచి పని దొంగ కాక మంచి పని చేసి ఉంటాడు, యజమానుని దృష్టికి ప్రీతి పాత్రుడు అయి ఉంటాడు. కనుక శతాధిపతి లేచేసి దగ్గర కూడా వెళ్ళాడని
పర్లేదు నా మతం కులం జాతి ఇవంతా కాదని. అలాగున సమాజం యూదా కాదు రోమా సమాజం నుంచి దూరమై శతాధిపతి భేషజాలు వదిలిపెట్టి తన్ను తాను శతాధిపతి అధికారాన్ని అన్నీ వదిలిపెట్టి యేసు దగ్గరికి వస్తే ఏమని కలిగిందండి, తన దాసుడు బాగు కావడము అత్యానందము కలిగింది అతనికి. మూడవది బైబిల్ చెప్తుంది ఈ యొక్క పేతురు అత్త ఆమె దేనికి దూరం అయిపోయింది, ఆమె పరిచర్యకు దూరం అయింది. మంచి పని చేసేదేమో ఆమె కదండి, ఎందుకంటే లేవంగానే పని చేసిందంటే ఆమె అంతకుముందు పని చేసేస్తుంది కదండి. కొంతమంది లేవంగానే పండుకుంటారు, హల్లెలూయా, ఇది చాలా డేంజర్. అది అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదండి. ఇక్కడ ఏంటి అటు పోయి కూర్చుంటారు, అటు పోయి కూర్చుంటారు, ఇక్కడ కూడా చూస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు కార్పెట్లు తీస్తుంటే వీళ్ళు పోయి అటు కూర్చుంటారు, అటు నిలబడతారు, ఇటు నిలబడతారు, కానీ కార్పెట్ కూడా ఇట్లా 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 అంటారు వెనక్కి, అంతే తగలనియరండి. కానీ పేతురు అత్త కదండి, ఆమె దేనికి దూరం అయిపోయిందండి, పాపం పనికి పరిచర్యకు దూరం అయితే. ఈరోజు యేసు దగ్గరికి తీసుకొని వస్తే యేసు మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చినట్లేదు. ఎందుకంటే యేసు దగ్గరికి రావడం అంటే ఆయన తన బిడ్డలకు శిష్యుల విషయంలో తన కుటుంబీకులు లాగా ఎంచుకున్న వాళ్ళ దగ్గరికి యేసే వచ్చి వెంటనే ఆమెకు స్వస్థత ఇచ్చాడు. ఎంత ఆనందం అండి. బహుశా ఆనాడు మరి పేతురు అత్త గనక, మరి పేతురు అత్తకు మరి మెడికల్ ఎక్స్పెన్సెస్ పెట్టేవాడో లేదో కదండి, మదర్కి అయితే పెడతారు కదండి, అత్తకి ఎందుకు పోతే పోయింది అనుకుంటారు కదా. అలాగున కానీ అత్తకు ఎలాంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కాలేదు, ఎలాంటిది లేదు, వెంటనే అయ్యి ఆమె పరిచర్య చేసిందంటే ఎంత ఆనందం మా ఇంటిలో కదండి. ఆ వయసులో పేతురు అత్తకు అలాంటి అనారోగ్యం వస్తే ఆమె మరణంలోకి కూడా పోవచ్చు కదండి, అంత గొప్ప ఇస్తే అత్యానందం కనుక. నాలుగవది బైబిల్ చెప్తుంది యేసు ప్రభు శిష్యులు వాళ్ళు ఎక్కడున్నారండి, వాళ్ళు దే ఆర్ ఎగ్జైల్డ్ అంటే వాళ్ళు అప్పటికే యూదా ఆచారాల నుంచి, యూదా విశ్వాసాల నుంచి, ఆ యొక్క పాత నిబంధనలోని కట్టల నుంచి, వాళ్ళ విధి విధానాల్లోంచి, ఆ పితృపారితమైన దరిద్రపు ఆచారాల్లోంచి దే ఆర్ ఎగ్జైల్డ్, దూరం అయిపోయారు వాటికి. అప్పటికే గుర్తుపడుతున్నారు వీళ్ళు ఏస్తో తిరుగుతాడు వీడు అది కదా. ఇప్పుడు మీ దగ్గర కూడా చూడండి కదా, మీ బంధువుల్లో ఇది చర్చికి పోతుంది కదా అంటారు కదా, పడతారండి కదా, ఖచ్చితంగా పడతారు. చాలండి ఈ అబ్బాయి చర్చికి పోతాడు కదా, ఈ అమ్మాయి చర్చికి పోతుంది కదా, వీళ్ళు మన యొక్క పూజలు అవి చేయట్లేదు, ఖచ్చితంగా లోకంలో తెలుస్తుంది. అది తప్పేం లేదు, మనమేం దరిద్రపు ఆ యొక్క శాపగ్రస్తమైన పనులు చేయట్లేదు కదండి. మన దేవుని ఇంకొక దేవుడు అని నేను చెప్పబడుతున్న లోకంలో వెళ్తున్నాం, దానికి ఏం బాధపడకూడదండి. కొంతమంది రహస్యంగా వస్తారు, కొంత ఓపెన్గా వస్తారు. ఆలోచించండి, శిష్యులు దేవర్ ఎగ్జైల్డ్ విడిచిపెట్టారు, దేని విడిచిపెట్టారు, యూదా మతాన్ని. వాళ్ళు ఇప్పుడు ఏం చూశారు కన్నులారా సముద్రంలో, గాలి తుఫాన్ని గద్దించేవాడు వాళ్ళ యొక్క ఓడలో ఉన్నాడు, మరణపాయము నుంచి రెప్పాపాట్లో కాపాడగలిగిన దేవుడు, ఆజ్ఞాపించగలిగిన దేవుడు ఉన్నారంటే ఎంత ఆనందం పొందింటారండి, ఎంత ఆనందం పొందింటారు. ఉప్పల్లో స్టేడియంలో ఒక మ్యాచ్ సిక్స్ కొడితే ఆనందపడతారండి, ఎంత ఆనందం అయిపోతారు. మన దేశం గెలిస్తే మనం గెలిచినంత హ్యాపీనెస్, అది న్యాచురల్, అది కదండి, తప్పేమీ లేదు కదండి. ఒక పోయి క్రికెట్ మ్యాచ్లో మన వాళ్ళు గెలిస్తేనే అక్కడ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆ యొక్క తట్టుకోలేక బూరలు ఊదేసేసి గెంతులు వేసేసి కదా చేస్తూ ఉంటారు. మరి యేసు సముద్రాన్ని గద్దించడం చూసి వాళ్ళు ఎంత సంతోషించారు, ఎంత ఆనందభరితులు అయ్యారు. అది ఆఖరిదిగా దేవుని యొక్క వాక్యంలో చూస్తే బైబిల్ చెప్తుంది ఈ దయ్యం విషయంలో వస్తే అతడు దేనికి దూరం అయిపోయాడండి, అతడు కుటుంబానికి సమస్తానికి దూరమై సమాధుల్లో ఉన్నవాడు. హీ వాజ్ ఎగ్జైల్డ్ ఇన్ టు ద టూమ్స్, బరియల్ గ్రౌండ్లో ఉన్నవాడు, అందరికీ దూరం అయిపోయాడు. ఎవ్వడు కంట్రోల్ చేయట్లేదు. ఆనాడు గదరనీల దేశంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉండిందో యేసు ప్రభు కాలంలో, వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి కదండి. మన ఏరియాలో కుక్కలు తిరుగుతుంటే మనం ఎవరికి రిపోర్ట్ ఇస్తాం, పోయి మున్సిపాలిటీకి చెప్తాం. కుక్కలు వాళ్ళు పట్టుకోవాల్సిందే, కానీ ఆ పిచ్చి కుక్కలు జోలికి పోతే మనమేమవుతాం, డబల్ మెంటల్ కుక్కలం అవుతాం. ఎవరు పోరండి, పోతారా, ట్రై చేస్తారా, ఎవరైనా భార్య అంటదా చూడు నీ ప్రతాపం చూపించి అంటదా పోయి భర్తను కదా, ఏ తల్లి అని అరే నా కొడుకు అయితే నిజంగా వీర శూర పోయి ఆ కుక్కను కొట్టరా అన్నది ఏ తల్లి కదా, ఎంత సినిమాలు చూసినా సరే. ఎందుకంటే అటు పోతే ఆ కుక్క మన కొడుకుని కలిస్తే కొడుకు పోతాడు కదా, భర్తను పోతే ఇట్టి అనుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఎవరు పెట్టుకోరు పిచ్చి కుక్కలతో కదండి. ఎందుకంటే ఒక ప్రభుత్వం లేచి దాని మీద తీసుకోవాలి. ఈరోజు మన ఇండియాలో చాలా చోట్ల పులులు కనిపిస్తున్నాయి కదండి, పులులు అవి వస్తాయి, కొన్ని రోజులు అయితే వర్షిప్ కూడా వస్తాయి, ఇక్కడికి కూడా తిరుగుతున్నాయండి. ఒక్కొక్కరు భయపడిపోతున్నారు, అక్కడ పులి కనిపించింది ఇక్కడ పులి, మరి ఆ పులి కనిపిస్తే ఎవరు వెళ్తున్నారండి, ఎవరు పోతున్నారు, ఎవ్వడు పోలేకపోతున్నాడండి. ఈరోజు ఒక్క దగ్గర చర్చి ఆరాధన అంటే ఈ మతోన్మాదులు మూకలు లేచి అక్కడ పోతున్నారు, కానీ ఒక్క పులిని కొట్టడానికి ఎవడు పోతున్నాడండి, ఏ మతస్థుడు పోతున్నాడు. ఆ పని ఎవరు చేయాలి, గవర్నమెంట్ చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకెవరో పాపం వాళ్ళు వాటిని షూట్ చేసో ఏదో చేసి వన్యజీవి ప్రాణులను కాపాడడానికి చేస్తారు. అలాగున గదరీనుల దేశంలో
సమాధుల దగ్గర ఉండి ఆ ప్రాంతాన్ని గడగడలాడిస్తున్న ఒకటి గురించి ఎవ్వడు వెళ్ళలేకపోయాడండి. కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ వచ్చి ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి. కానీ యేసు పరలోక గవర్నమెంట్ కనుక ఆయన దిగి వచ్చాడు, ఆడు ఎగ్జైల్ అయిపోయాడు సమాధుల్లోకి. యేసుప్రభు వెళ్ళి అతన్ని బాగు చేస్తే ఎంత ఆనంద అత్యానందభరితులైపోయారండి. ఈ బైబిల్లో ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ బైబిల్లో ఇప్పుడు మీరు తీసుకొని పెన్ తీసుకొని రౌండ్ చేయండి, నేను 2 నిమిషాల్లో వాక్యం ముగిస్తాను. ఎగ్జైల్ ఈ లోకంలోంచి దూరమయ్యి క్రీస్తును ఆశ్రయిస్తే అదే గోలానని బైబిల్ చెప్తుంది. 8వ అధ్యాయంలో చూడండి దేవుని యొక్క వాక్యం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, అంటే యేసును ఆశ్రయించి, ఆ యొక్క 8వ అధ్యాయం 5వ వచనంలో శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఆశ్రయించాడు. వచ్చాడు అంటే ఆయన ఆశ్రయించాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి 14వ వచనంలో మళ్ళీ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే దేవుని యొక్క వాక్యం 23:25లో ఆ సముద్రంలో వారు ఆయన యొద్దకు వచ్చి, వాళ్ళు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి ఆశ్రయించారు. మళ్ళీ 28వ అధ్యాయంలో ఆ ఇద్దరు లేకుంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళు ఎదురుగా వచ్చి, ఎంత స్పష్టంగా ఉంది ఈరోజు యేసుని ఆశ్రయపురం ఆయన ఆశ్రయించాలి, ఆయన దగ్గరికి రావాలి. వస్తే అంటున్నాడు, నీ బ్రతుకులో ఎవరికి దూరం అయిపోయినా నా దగ్గర అత్యానందమైన ఆనందం నీకు ఇస్తానని చెప్పి యేసుప్రభ లాగుని చెప్తే ఆఖరుగా ఒక్కళ్ళు మాత్రమో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేయమన్నారు, నువ్వు మాకు ఆశ్రయపురంగా నిన్నని ఆశ్రయించవు, నువ్వు మా పట్టణంలోంచి వెళ్ళిపోమన్నారు. కనుక యేసుప్రభ వెళ్ళిపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి, యేసు తన యొద్దకు వచ్చిన వాడిని ఏం చేస్తాడు? ఒక్కసారి యోహాను సువార్త తీయండి, దేవుని యొక్క వాక్యంలో 6వ అధ్యాయం తీస్తే, ఇందాక కూడా మనం ఆ యొక్క బల విషయంలో చూసినప్పుడు 6:37లో ఎవరైనా చదవండి, ఎంత స్పష్టంగా ఉందంటే ఈరోజు భూమి మీద ఆయన యొద్దకు వస్తే యేసు ఎవరినైనా సాక్ష్యమిచ్చున్నాడు. నేను చదువుతాను 37, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. యేసు చెప్తున్నాడు, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, కొంచెం రెఫరెన్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని, నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఎందుకు చెప్తున్నాడంటే, ఈ భూమి మీద ఆనాడు ఆశ్రయపురాన్ని పెట్టినప్పుడు దేవుడు ఎవరైనా వాళ్ళ బ్రతుకులో వేదన భయము ఆందోళన ఆ యొక్క ప్రతిహత్య చేసేవాళ్ళు పరిగెత్తుకొని వస్తుంటే వాళ్ళు పారిపోయి యేసును ఆశ్రయించడానికి ఆయన ఎన్నడైనా సరే మనకు గోలాను అనే ఆశ్రయపురముగా ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు అత్యధికమైన సంతోషాన్ని ఇస్తాను, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎవరిని కూడా త్రోసివేయనని చెప్పి యేసు ఈ భూమి మీద మనకు ఆశ్రయపురముగా, ఎలాంటి ఆశ్రయం? గోలాను అనే ఆశ్రయపురం. రిజాయిస్, ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించి మరలా చెప్పుదని ఆనందించండి అని ఫిలిప్ పత్రికలో, మీరు మీకు హోంవర్క్ ఇస్తాను, మీరు చేయండి, ఫిలిప్ పత్రికలో ఆనందించండి అనే మాట ఎవరిలో? ప్రభువులో ఆనందించమని. ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉందో ఫిలిప్ పత్రికలో మీరు వచ్చే వారం రాసుకొని రండి మీ బైబిల్లో. ఎవరి దగ్గర అంటే యేసు యొద్దకు వచ్చే వారికి ఆనందము. యేసు మన ఆశ్రయపురం అయి ఉన్నాడు. కనుక నేను ఒక చిన్న స్టోరీ జరిగింది చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊరికి ఒక కపుల్ వెళ్ళారండి, ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళారు. ఆ ఊరిలో కొద్దికాలం గడిపారు. వాళ్ళకి తెలిసి వాళ్ళ ఊరే అది, వాళ్ళు సిటీలో ఉంటారు. ఆ ఊరిలో ఉన్నప్పుడు ఓ 2-3 రోజులు హాలిడేస్ గడిపి వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు మంచి క్రిస్టియన్స్ కనుక అక్కడ ఏదో చిన్న ఆ యొక్క సోషల్ కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఆ ఊరిలో ఒక అబ్బాయి బాగా చదువుతాడు, మంచిగా చదువుతాడు, 10th క్లాసు మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు. కానీ ఎంత పేదవాళ్ళంటే అతన్ని కాలేజీలో జూనియర్ కాలేజ్ కూడా పంపించే శక్తి లేదండి. ఆ ఊరిలో కాలేజీ లేదు, దగ్గరలో ఇంకా వెళ్ళాలి జూనియర్ కాలేజీలో, కనీసం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ చేసినా ఆ పిల్లోడు ప్రతిరోజు ఆ బస్సులో వెళ్ళి కూడా ఆ జూనియర్ కాలేజీలో చదువుకునేంత శక్తి సోమత లేదు, చాలా పేదవాళ్ళు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆ రిక్వెస్ట్ తీసుకొచ్చారు, సార్ మా ఊరిని ఏమన్నా చదివిపిస్తారా అంటే, ఆ అబ్బాయి 10th క్లాసు ఇంటెలిజెంట్, చాలా మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు. సరే మాకేమీ లేదు, మేము పంపిస్తే ఇచ్చేస్తాం. మరి ఆ పిల్లోడికి వెళ్ళాలా వద్దా? ఆ పిల్లోడేమో ఆలోచిస్తారు, వీళ్ళు క్రిస్టియన్స్, వాడికి క్రిస్టియన్స్ అంటే అంత ఇష్టం లేదు వాడికి, నేను వెళ్ళనన్నాడు. కానీ ఆప్షన్ లేదు, ఇంకెవ్వరు కూడా సహాయం చేసేవాళ్ళు. చివరికి ఈ కపుల్ వాళ్ళు బయలుదేరి హైదరాబాద్కి వచ్చేటప్పుడు వస్తా అన్నాడు. సరే వచ్చాడండి. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకు ఒకటి ప్లేస్ ఇచ్చారు, చాలా పెద్ద ఇల్లు, వాళ్ళకు ఒక స్కూల్ కూడా ఉండేది. ఇచ్చిన తర్వాత ఉప్పల్లో ఉండేవాళ్ళు. అలాగని అతను ఉన్న తర్వాత అతన్ని కాలేజీలో జాయిన్ చేపించారు, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేపించారు. చేపించి చక్కగా చదువుకుంటూ పోతా ఉన్నాడు. వీళ్ళు ఆదివారం అయితే ఇల్లు లాక్ అయిపోతుంది. ఎందుకు ఆదివారం ఇల్లు లాక్ అయితే? ఈ యొక్క క్రిస్టియన్ కపులు, ఈ భార్యాభర్తలు
వాళ్ళు ఆరాధనకి వెళ్తారు. మరి ఏ రోజు కూడా ఆ పిల్లోడిని ఆరాధనకు రమ్మని అడగలేదు. పాపం వండి పెట్టి టిఫిన్ చేసి లంచ్ కూడా చేసి ఇదిగో మేము వెళ్తున్నాం లాక్ చేసుకుంటున్నాం నీవు, అతనికి సపరేట్గా రూమ్ ఉండేది పెట్టమంటే దాంట్లో ఉండేవాడు సరే అని చెప్పేవాడు. కానీ వాళ్ళు ప్రతి ఆదివారం అలాగ వెళ్తున్నారు. అప్పుడు ఆలోచిస్తున్నాడు, వీళ్ళు నాకు ఎందుకు అన్నం పెడుతున్నారు, వీళ్ళు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అని చెప్పి చివరికి ఒక్కరోజు కూడా చర్చకు రమ్మని అడగలేదండి వాళ్ళు. అలాగున 2-3 మంత్స్ గడిచిపోయింది, కాలేజీకి వెళ్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను చర్చికి వస్తా అన్నాడు. అంటే అప్పుడు వీళ్ళు చెప్పారు, బాబు నువ్వు మా దగ్గర చర్చికి మమ్మల్ని బట్టి అయితే రావాలన్నది ఏమీ లేదు, అలాంటి బలవంతం ఏమీ లేదు, నువ్వు ఇష్టమైతే రా లేకపోతే పర్వాలేదు, అయినా మటుకి నువ్వు వస్తా అన్నావు అని చెప్పి ఒకరోజు చర్చికి తీసుకెళ్లారు. అక్కడ చూశాడు పెద్ద ఆలయము, మంచి పాటలు, ఆ డిసిప్లిన్ అన్నీ చూశాడు. సరే వీళ్ళేదో చెప్తున్నారు కదా అని, చాలా ఇంటెలిజెంట్ వాడు, చాలా ఇంటెలిజెంట్, కనుక అంత ఇంటెలిజెంట్ కనుక ఏదైనా గ్రహించగలుగుతారు, త్వరగా గ్రహించగలుగుతారు. వీళ్ళు చెప్తున్న దాంట్లో ఏదో సత్యం అంతలే అని చెప్పి వీళ్ళ కొరకు కొన్ని రోజులు చర్చికి వెళ్ళటానుకున్నాడు. కానీ తర్వాత అర్థమైంది, భూమి మీద రక్షకుడు ఎవరు, భూమి మీద విమోచకుడు ఎవరు, నా దేవుళ్ళు. వాళ్ళు 7 దేవతలను పూజిస్తారు, వాళ్ళు ఎస్టీలు. ఆ యొక్క ఆలోచించి ఏం చేశాడంటే, ప్రభువుని తెలుసుకోవడానికి సువార్తను చదవడం మొదలు పెడితే తనకి ఎన్నో ఇంటెలిజెంట్ కనుక డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాక ఇంటర్మీడియట్ 1st ఇయర్ అయిపోయింది, 2nd ఇయర్ అయిపోయింది, ఆ తర్వాత డిగ్రీ 1st ఇయర్కి వచ్చినాక అప్పుడు కూడా వస్తున్నాడు. ఒకరోజు నిశ్చయంగా తీసుకున్నాడు. ఏమిటంటే ముక్కు మొహం తెలియని బంధువులు కానీ వేరే ఒక క్యాస్ట్ కానీ వేరే అన్ని ఇలాంటి వాళ్ళు నాకు వీళ్ళు ప్రేమను చూపారంటే ఈ దేవుడు ప్రేమాస్వరూపుడని తెలుసుకొని ఆ అబ్బాయి డిగ్రీ 1st ఇయర్లో 2nd ఇయర్లోనో రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత అతడికి అక్కడ అర్థమైంది, ఏమని అర్థమైంది, నేను ఇంత ఆనందం పొందుతున్నాను ప్రభువులో, ఇంత సంతోషం పొందుతున్నాను, నా ఇంటి నుంచి ఎగ్జైల్ అయిపోయాను, దూరం అయిపోయాను, నా కుటుంబీకులకు దూరం అయిపోయాను, చదువు కొరకు నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది, కానీ నన్ను ఇలాగున ప్రేమించే మా బంధువులు కానీ ఎవరు లేరే, వీళ్ళు క్రైస్తవులై ఉండి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, నా రోజు నన్ను ఎరాను కూడా బలవంతం పెట్టకుండానే ఆత్మస్వేచ్ఛ ఉంటుంది నాకు వదిలేస్తే నేను ఈ క్రీస్తును కాక ఎవరిని అంగీకరిస్తానని ఆ క్రీస్తును అంగీకరించాడు. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత గొప్పగా అతడు కొత్త జాబ్స్ కూడా చేసిన అనిపించింది. నా ప్రజలు రక్షణ పొందాలంటే నేను ఇంకా ఆ డ్యూటీలు ఈ డ్యూటీలు చేయకూడదు, నేను కూడా క్రీస్తును సేవించాలని. తర్వాత డిగ్రీ అయిపోయాక బైబిల్ కాలేజీ జాయిన్ అయ్యి ఆ యొక్క బైబిల్ కోర్సు కంప్లీట్ చేసినాక కొన్ని ఏళ్ల తర్వాత ఒకరోజు, ఇప్పటి నుంచి 20 ఏళ్ల క్రితం అండి, నాకు పరిచయం అయినప్పుడు అన్నాడు, అన్నా మీరు ఫిలిమ్స్ వేస్తారంట కదా అక్కడిక్కడ ఊర్లలో. అవును వేస్తాం తమ్ముడు అంటే. నేను మరి నేనేమనుకున్నాను అంటే ఆయన దగ్గర వచ్చి ఫిలిం వేయమంటాడేమో అనుకున్నాను, కనుక కొంచెము నేను పోజు కొట్టాను. జనరల్గా కదా న్యాచురల్గా కాదు ఇప్పుడు టైం లేదు అది లేదని పెద్ద ఇంకా చాలా ఉంది అని చెప్పి ఏదో జనరల్గా అప్పటికున్న నాకున్న ఆ యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీని బట్టి అట్లనే అన్నాను. కానీ అతను అర్థం చేసుకున్నాడు ఇంటెలిజెంట్ కానీ, కాదన్నా మా దగ్గర వేయడం కాదు నువ్వు వేస్తున్నావు నీకు నేను సహాయం చేయడానికి వచ్చాను అన్నాడు. ఏం సహాయం అంటే అతనికి అప్పటికే నాకు ప్రొజెక్టర్ కాదు కదా, స్క్రీన్ కాదు కదా, స్క్రీన్కు పిన్ను లేదు నా దగ్గర అప్పుడు పెట్టుకోవటానికి. ఆ అబ్బాయికి ఏమని తెలుసా అండి, ప్రొజెక్టర్ ఉండి, వ్యాన్ ఉండి, ఆ యొక్క జనరేటర్ ఉండి, ఆ తర్వాత డ్రైవర్ ఉండి, అతడు కంటిన్యూగా 100 ఫిలిం షోస్ వేస్తుంటాడు జీసస్వి. అనా 1 మంత్ నీకు వ్యాన్ ఇస్తా తీసుకొని వాడుకోమన్నాడు. ఎందుకంటే నా గురించి తెలుసుకున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఎంత బ్లెస్సింగ్ అండి, ఎంత ఆనందం అతనికి దొరికిందంటే ఈ ఆనందం నా బ్రతుకులో పెట్టుకొని నేను కూర్చుంటే కాదని చెప్పి అతడు మినిస్ట్రీ చేస్తే ఆ మినిస్ట్రీలో అతనికి వ్యాన్ ఇప్పటి 20 ఇయర్స్ బ్యాక్ అండి. ఇప్పటికీ మనకి ఏవో ఉన్నా కానీ ఆ అబ్బాయికి ఇచ్చి దేవుడు ఇచ్చినంత అయితే నాకైతే ఇల్లు అన్నాడు. ఒక వ్యాన్ కంప్లీట్గా తీసుకెళ్ళి అక్కడ నాపితే దానికి సైడ్లో స్క్రీన్ పెట్టచ్చు, ప్రొజెక్టర్ పెట్టచ్చు, ఆ తర్వాత జనరేటర్ పెట్టి కరెంటుతో ఎక్కడైనా అడవుల్లో కొండల్లో కూడా వేయచ్చు. అట్లా 100 గ్రామాలు ప్రకటించాడండి సువార్త. నేను అతన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు గొలాన్ అంటే దేవుడు అత్యానందమైన ఆ యొక్క ఆనందం ఇచ్చేవాడు. భూమి మీద ఎగ్జైల్ అయిపోతాం మనం కావాలి కూడా. ఈ లోకంలో వాళ్ళు వదిలిపెట్టి వీళ్ళు వదిలిపెట్టి కుష్టి వ్యాధులను వదిలిపెట్టేసేస్తే, శతాధిపతి ఇంట్లో వాడిని అందరూ వదిలిపెట్టేస్తే, పేతురు అత్త జ్వరంతో పడి ఉంటే, శిష్యులు సముద్రంలో కొట్టుకుంటుంటే, దయ్యాలు బట్టి సమాధుల్లో ఉంటే, దేవుడు అంటున్నాడు లోకం ఇట్లే ఉంది కానీ ఎవరిని ఆశ్రయించాలి, క్రీస్తునే గోలాన్ని ఆశ్రయించాలి. నా దగ్గరకు వస్తే ఏమవుతుంది, కుష్ఠ వ్యాధితో ఉన్నవాడికి అత్యానందం, డెలివరెన్స్, కంప్లీట్ డెలివరెన్స్. శతాధిపతి ఇప్పుడో రేపో సచ్చి సమాధిలోకి వెళ్ళిపోతాడు, వాడికి ఏం ఆనందం, బ్రతికి తర్వాత చక్కగా ఆనందంతో అనేకులకు సేవ చేయగలుగుతాడు.
బైబిల్ చెప్తుంది. పేతురు అత్త ఆమె ఎంత ముసలామో తెలియదు కానీ ఆమె దేవుడికి జ్వరంతో వదిలిపెట్టలేదండి. దేవుని దగ్గరికి తీసుకొని వస్తే ఆమెకు ఆరోగ్యం కలిగి ఇంటికి వచ్చిన 12 మంది శిష్యులకు పనిచేయగలుగుతుంది ఆమె అత్యానందం ఆరోగ్యంలో. అంతేకాదు యేసు ప్రభు శిష్యులమని చెప్పుకొని వాళ్ళ బ్రతుకుల్లో అత్యానందం ఏమిటంటే గాలి ఒక మానవుడి మాటకు లోబడ్డం. ఆ మానవుడు కాదు ఆయన దైవము. గాలి లోబడము తుఫాన్ ఆగిపోవటం వాళ్ళ కళ్ళతో చూశారండి. ఈరోజు తుఫాన్లన్నీ మానవ జాతిని నాశనం చేస్తుంటే అలాగున మనం ఈరోజు యూట్యూబ్లో చూస్తూ బాధపడతాం. కానీ ఒక తుఫాన్ ఒక వ్యక్తి ఆజ్ఞాపిస్తే ఆగడం అత్యానందం దైవక శక్తిని చూడడం. అంతేకాదు దిగజారిపోయిన శాపగ్రస్తమైన ఒంటి మీద బట్ట లేకుండా రాళ్లతో గాయాలు చేసుకుంటూ రక్తసిక్తమైన ఒకటి బ్రతుకు క్రీస్తుని ఆశ్రయిస్తే ఆ దేశాలకు సువార్త చెప్పే అంతగా అయ్యాడు. బైబిల్ చెప్తుందండి ఈరోజు ఎవరు ఈ ఆశ్రయపురం గోలాన్ అనే ఆశ్రయపురము. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ ఆశ్రయపురాల గురించి నేను చెప్పడం ముగిస్తే ఒక 6 సంగతులు చెప్తాను, రాసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. లేదంటే ఏమి లేదు, యేసుకి ఆశ్రయపురాలకి ఏమిటి పోలిక? 6 ఆశ్రయపురాలు చెప్పి దేవుడు 7వ ఆశ్రయపురం ఎందుకు పెట్టలేదంటే తన కుమారుణ్ణి లోకానికి పంపాడు గనక 7వ స్థిరమైన సంపూర్ణమైన ఆశ్రయపురము జీసస్ అంతే ప్రపంచానికి. హీఈస్ ద 7th అండ్ ద ఫైనల్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. ప్రపంచంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి ఈరోజు, ఎన్ని పట్టణాలు ఉన్నాయండి. ఈరోజు నేను చిన్నప్పటి నుంచి చూసిన వరంగల్ ఈరోజు మహాపట్టణం అయిపోయింది, కోదాడ పట్టణం అయిపోయింది, నల్గొండ పట్టణం అయిపోయింది, హుజూరాబాద్ పట్టణం అయిపోయింది కదండి, ఆ యొక్క ఇబ్రాహీం పట్టణం ఒక పట్టణం లాగా తయారు, శంషాబాద్ ఒక పట్టణం లాగా, జడ్చర్ల ఎన్ని ప్రాంతాల్లో నేను తిరిగాను కామారెడ్డి. అవన్నీ చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలుగా విస్తరించిపోతే ప్రపంచంలో ఎన్ని పట్టణాలున్నా ఏ పట్టణంలో వెళ్ళినా ఆశ్రయం లేదండి. యేసు సకల ప్రపంచాలకు ఆయన ఆశ్రయ పట్టణంగా ఉండి అంటున్నాడు. ఆనాడు 6 ఆశ్రయ పట్టణాలు ఈ యొక్క యేసు అనే ఆశ్రయ పట్టణానికి పోలికలు ఉన్నాయి. అవి ఫాస్ట్గా నేను చెప్తాను. యేసు మరియు ఆ యొక్క 6 ఆశ్రయపురాలకున్న ఒక సమపోలిక అదేమిటంటే అందరికీ ఆనాడు అవి, ఈరోజు యేసు సమీపంగా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి, అందరికీ ఆనాడు ఇస్రాయల్ అందరికీ, ఆ తర్వాత ఈనాడు ప్రపంచ జనాంగంతరికీ యేసు అనే ఆశ్రయం సమీపంగా ఉన్నాడు. కనుక ఈ యొక్క సమీపంగా లేపకపోతే అది వ్యర్థమే కదండి, సమీపంగా లేకపోతే. ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే ఉంది, మన ఇంటికి దూరంగా ఎక్కడో వేరే ఊర్లో ఉంటే పనికిరాదు. అలాగనే యేసుక్రీస్తు ఈరోజు అన్ని జాతులకు, అన్ని మతాలకు, అన్ని సంస్థలకు, అన్ని యొక్క కులస్తులకు ఆయన సమీపంగా ఉన్న ఆశ్రయపురము. ఒక బ్రాహ్మణుడు ఆశ్రయించవచ్చు, ఒక క్షూద్రుడు ఎరికలవాడు అని పిలువబడుతున్న వాళ్ళు కూడా యేసును డైరెక్ట్గా ఆశ్రయించవచ్చు, చర్చిలకు ఎవరైనా రావచ్చు. ఇది మొదటిది. రెండవది యేసు మరియు ఆ తర్వాత ఈ ఆశ్రయపురాలకు ఉన్న రెండవ పోలిక, ఎవరైనా రావచ్చు. ఆనాడు యూదులే కాక బానిసలను కూడా అన్నిలను కూడా రానిచ్చాడు. ఈరోజు క్రైస్తవుడే కాక ఎవరైనా ఈ ఆశ్రయపురంలోకి రావచ్చు. ఓన్లీ క్రిస్టియన్సే, నా చర్చిలోకి వచ్చేది కాదు, ఎవరైనా రావచ్చు. ఇది సమపోలిక. మూడవది యేసు మరియు ఆ యొక్క ఆశ్రయపురాలకు ఉన్న ఇంకొక సమపోలిక, అవసరం ఉన్నవాళ్ళు ఉండటానికి రావాలి. అక్కడ ఉండటానికి తగిన ఏర్పాటు చేశాడు, చూడటానికి కాదు, వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఇక మన చర్చిలో కూడా అందుగురించి నిలబెడతాం ఒకసారి, పాపం కదండి, మీరు వచ్చి చూసి వెళ్ళిపోతారా? వ్యర్థమే. వచ్చి చూసి దాన్నే కాదు, ఉండటానికి ఉంది దీంట్లో, నీకు సహవాసం ఉంది, నీకు నివాసం ఉంది. నా బ్రతుకులో 27 ఏళ్లలో ఏ దిక్కో లేని వారికి పెళ్లి కూడా చేసి పంపించానండి, నేను మ్యారేజ్ కూడా చేస్తుంది, ఇంట్లో ఉండొచ్చు వాళ్ళు, ఉంటే మేము ఆ బాధ్యత తీసుకుంటాం. అది దేవుడు ఇచ్చాడు లేవీలకు ఆ బాధ్యత. నేనే కాదు ఎంతోమంది ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్, ఎంతమంది అనాకులను చర్చిలో పుట్టి పెరిగి పెంచి వివాహం చేసి కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉండటానికి చూడటానికి కాదు కదండి, ఇక్కడ వచ్చి ఎట్లా ఉంది అని కదా టెంపుల్ విజిటింగ్, 360 డిగ్రీస్ వ్యూ చూసి వెళ్ళిపోవటానికి కాదు. ఎవడైనా ఆశ్రయపురంకి వస్తే వాడు ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. నాలుగవది యేసు ప్రభు ఈ ఆశ్రయపులో, ఇది కేవలం ప్రత్యాయమే, లేకపోతే బయటైతే నశిస్తారు. నో ఆల్టర్నేట్ ఆన్ దిస్ ఎర్త్. ఈరోజు యేసును వదిలిపెడితే ఇంకొక దైవము నీ కొరకు సిలువెక్కినోళ్ళాడు. యేసనే ఆశ్రయపురంలోకి రాకపోతే ఇంకొక దైవము నేను మోక్షానికి తీసుకెళ్ళాడు. యేసనే ఆశ్రయపురం లేకపోతే నేను రోగం నుంచి బతికించేవాళ్ళు. యేసనే ఆశ్రయపురం ఆశ్రయించకపోతే నేను శాపంలోంచి విభజించేవాళ్ళాడు. లేదు, ఇంక ఏ దేవుడు లేడు. కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు తప్ప నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఆశ్రయపురము చర్చే యేసుక్రీస్తే, గుర్తుపెట్టుకోండి. నో ఆల్టర్నేటివ్, బయట నశించిపోతారు ఏ దేంట్లో ఉన్నా. ఆ తర్వాత
బైబిల్ నెక్స్ట్ చెప్తుంది, యేసు మరి ఆశ్రయపులో అక్కడ ఉంటేనే భద్రత దాంట్లోనే, బయటికి వెళ్తే కాదండి కదా, బయటికి వెళ్తే కాదు. ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తులో ఉండి మళ్ళీ బయట పోయి ఆ యొక్క పనికి మాలిన పనులు చేస్తారు. దానికి పెద్ద ఉదాహరణ నన్ను మీరు చచ్చేంతవరకు గుర్తుపెట్టుకుంటారు. ఎవ్వరు నమ్ముకున్నా కానీ నేను స్పష్టంగా చెబుతాను, ఏమని చెప్తానంటే జేసుద నమ్మినట్టు నమ్మొద్దు యేసుక్రీస్తుని, కదండి. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నమ్మినట్టు నమ్మకూడదు. దయచేసి కొడుకు నెత్తి మీద ఆ యొక్క బట్టలు పెట్టుకొని టెంపుల్స్లోకి వెళ్తున్నాడు, ఆ యొక్క కూతురు ఆ యొక్క బతుకమ్మ ఆడుతుంది, వీళ్ళు క్రిస్టియన్సా? వాళ్ళు ఉంటున్నారు క్రిస్టియానిటీలో, మళ్ళీ బయటకు కూడా వెళ్తున్నారు. నో ఛాన్స్ లేదు, అట్లా ఛాన్స్ లేదు కాదు కదా. ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పక్క హాస్పిటల్లో పోయి ఇంజెక్షన్ వేసుకుంటా అంటే దా అంటారు. రా రా రక్కమ్మ అనుంది కదా, అక్కడ ఎవరైనా ఉంటే రక్కమ్మ పిలుస్తుంది. చెప్పండి మరి ఈరోజు ఎంత బుద్ధిహీనమైన క్రిస్టియానిటీ. కొడుకు నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అండి? టెంపుల్స్లోకి వెళ్తున్నాడు. ఆర్ దే క్రిస్టియన్స్ కదా. కూతురు బతుకమ్మ ఆడుతుంది. పాలిటిక్స్ కొరకు చేసుకోండి, బట్ యేసుక్రీస్తు ఆయన పేరు ఎత్తుకోవద్దు. ఆయన ఆయన ఒంటి మీద బట్టలు తీసేసి 6 గంటలు కొట్టారండి. ఆయన రక్తం దారపోసాడు. ఉమ్ము ఆయన ముఖం మీద వేస్తే కూడా సహించాడు లోకపు అవమానాన్ని. గలీజు పనులు చేసేవాళ్ళ పాపం భరించాడు అది అక్కడ. అంతే, ఆయన తప్పు చేశాడని కాదు. బైబిల్ చెప్తుంది ఈరోజు బయటికి పోతే లేదు భద్రత లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, బయట మరణం ఉంది. యేసుక్రీస్తు బయట మరణం. అసలు మరణమే అంటాడుతుంటే నువ్వు వచ్చావు ఆశ్రయపురంలోకి. మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ మరణమే పట్టుకుంటుంది నిన్ను. ఎట్లా పోతావు బయటికి? కనుక అలాంటి సిగ్గు లేని క్రైస్తవ్యం అసలు లేదు కదండి. యేసుక్రీస్తు బిడ్డనయ్యి ఉండి నాకేం పని అండి అవి కదా. వాళ్ళు ఏదో పూలు పెరుచుకొని ఆరాధించుకుంటాను. నేను కావాలంటే 100 పూలు ఇవ్వమంటే ఇస్తాను, నేను డొనేట్ చేస్తాను. నాకైతే లేదు, నేను దాని చుట్టూ కొట్టడం ఏంటది? అసలు ఏమీ లేదు. వాళ్ళని మనం అనట్లేదు కూడా, వాళ్ళని కూడా ఏమి విమర్శ చేసుకొని, కానీ క్రీస్తు పేరెత్తుకొని పోయి అలాగున బతకడము, ఆశ్రయపురంలోంచి బయటికి వెళ్ళడమే. జాగ్రత్త, ఆఖరిది ప్రధాన యేసుప్రభు ఆశ్రయపురాల్లో ఉన్న ఆ యొక్క అసత్యం ఏమిటంటే, ప్రధాన యాజకుడు మరణిస్తున్నప్పుడు సంపూర్ణ స్వస్థత ఆ రోజు వరకు దాంట్లో ఉండొచ్చు, కాపాడబడుతుండొచ్చు. ప్రతి హత్య చేసేవాళ్ళు వాళ్ళని చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళు కాపాడబడుతూ ఉంటారు, వాళ్ళని ముట్టుకోరు. కానీ వాళ్ళు దాంట్లోనే ఉండాలి. ప్రధాన యాజకుడు చచ్చిపోతాడు, మానవుడు కనుక. అతను చచ్చిపోయాక అతడు బయటికి వెళ్ళిపోవచ్చు. అతడు సంపూర్ణ స్వ యేసు నీ కొరకు నా కొరకు మరణించాడు. మనం శాశ్వతంగా స్వాతంత్రం పొందాం. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదామండి. కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది మనకు. ఈ స్వాతంత్రం ఎవ్వరికీ లేదండి. దేవుడు మనకిచ్చింది రాజకీయ స్వాతంత్రము, మత స్వాతంత్రము, లేకపోతే ఆర్థిక స్వాతంత్రము, వీటిలోంచి కాదు ఇచ్చింది. నీ ఆత్మకు స్వాతంత్రము, నీ ఆత్మకు స్వాతంత్రము. ఒక పక్షికి చెప్పి, పక్షి నువ్వు దీని మించి దీనికి ఎగురు అంటే అది ఏం చేస్తుంది? నోరు మూసుకో పక్షి అంటుంది. నిన్ను పక్షికి ఎక్కడ ఎగరాలన్నా రెక్కలిచ్చాడు. అది ఆకాశంలో ఎగురుతుంది, నీళ్ల మీద ఎగురుతుంది, సముద్రాల మీద ఎగురుతుంది, పర్వతాలు ఎగురుతుంది, అరణ్యాలు ఎగురుతుంది, సిటీలో కూడా ఎగురుతుంది, పల్లెల్లో ఎగురుతుంది. పక్షికి నువ్వు చెప్పగలుగుతావా? స్వేచ్ఛ వాటికి ఇచ్చాడు రెక్కలకు. చిన్న పిచ్చుకకు చెప్పలేవు నువ్వు కదా ఇక్కడ ఎగురు అని చెప్పి కదండి. కానీ దేవుడు అన్నాడు ఆకాశంలో స్వాతంత్రం. యేసు మన కొరకు మరణించి ఈ శాపగ్రస్తమైన భూమి మీద ఉన్న ప్రతి విధమైన అధికారం నుంచి విడిపిస్తే యేసుకు ఆశ్రయపురాళ్ళకు ఉన్న తేడా ప్రధాన యాజకుడు చచ్చిపోయినప్పుడే కలుగుతుంది. ఈ ప్రధాన యాజకుడు చచ్చి బ్రతికి నిరంతరం జీవిస్తున్నాడు కనుక నువ్వు ఆయనలో జీవిస్తావు. అందరం కళ్ళు మూసుకొని తల వంచి, ప్రభువా 6 ఆశ్రయపురాల గురించి నేర్చుకున్నాను ఆయన. గోలాను అంటే ప్రభా నాయన ఎగ్జైల్, మేము దూరం కావడమే కొన్నిటికి, బట్ ప్రభా మేము దూరమయ్యి దుఃఖించేవారం కాదు, అత్యానందం పొందుతాం నాయన నీ యొక్క నేను ఆశ్రయిస్తే. ప్రభు ఆనాడు శిలువ మీద 2 దొంగలున్నప్పుడు ఒక దొంగ రక్తం కారుతూ వేదనతో ఉండి బాధలో ఉండి ఆ యొక్క రోమా సైనికుల చేత శిలువ వేయబడి ప్రాణం పోతున్నప్పుడు ఒక దొంగ యేసును ఆశ్రయించాడు. అతడు అత్యానందమైన పరదయసులోకి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు వింటున్నాం కదా. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, బిడ్డ నువ్వు 6 ఆశ్రయపురాలు విన్నావు. 6వ ఆశ్రయపురం గోలాను, అత్యానందభరితులము. మీరందరూ కూడా క్రిస్మస్ టైంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు, జ్ఞానులు అనే వాళ్ళు వచ్చారని, వాళ్ళు తారను చూచి వచ్చారని, వారు తప్పిపోయారని, హేరోదు దగ్గరకు వచ్చారని, వాడు దారి చెప్పలేదని, వాళ్ళు తిరిగి ఆ నక్షత్రం కనిపిస్తే, ఆ నక్షత్రం నిలిచిన చోటుకు వచ్చి చూస్తే, వారు ఒక ఇంటిలో యేసుప్రభుని చూచి అత్యానందభరితులై వారు సాగిలపడ్డారు జ్ఞానులు. ఆ మాట రెఫరెన్స్ మీరు చూసుకోండి, లూకాసు వార్తలో ఉంటుంది, మత్తయి వార్తలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
యేసును చూసిన జ్ఞానులు అత్యానందభరితులారు. హీ ఈజ్ ద రైట్ రిఫ్యూజ్, సిటీ ఆఫ్ రిఫ్యూజ్. జ్ఞానముతో మనిషి పరలోకానికి వెళ్ళకపోతున్నాడు, బలముతో, బలముతో శక్తితో కాదు, క్రీస్తుని ఆశ్రయపురం ద్వారానే మనకు నిత్య రక్షణ మోక్షం అని ఆనాడు జ్ఞానులు సాగిలపడారు. ఎందుకు? అత్యానందభరితులయ్యారు, యేసును చూచి పూజించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ బ్రతుకులో యేసు అనే ఈ రక్షకుడు ఆశ్రయపురంగా చేసుకున్నావా? నువ్వు ధనాన్ని ఆశ్రయిస్తావా? ఒకరోజు నష్టపోతావు. మనుషుల్ని ఆశ్రయిస్తావా? నీకు ఏమీ మిగలదు. ఆ తర్వాత మతాన్ని ఆశ్రయిస్తావా? నిన్నది ముంచిపోతుంది. కానీ క్రీస్తుని ఆశ్రయించు, నీకు నిత్య జీవం కలుగుతుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ, ఈ దినమున నాయన మేము ఆరవ ఆశ్రయపురం గోలాను పట్టణం గురించి నేర్చుకున్నాం నాయన. గోలాను ఆ యొక్క ఆరు ఆశ్రయపురాల్లో ఒకటి. అది ప్రభా ఎగ్జైల్ అనే ప్రభా, అది విడిచిపెట్టడము, వెళ్ళిపోవడం అని చూపిస్తుంది. అక్కడి నుంచి ప్రభా ఈ లోకంలో మరణం నుంచి, శాపం నుంచి, వేదన నుంచి, కన్నీటి నుంచి, దుఃఖం నుంచి, బాధల నుంచి, భయాల నుంచి మేము పరిగెత్తుకొని ఎవరిని ఆశ్రయించాలి నాయన? ఏ పోలీస్ స్టేషన్, ఏ కోర్టు, ఏ మతం, ఏ దేవుడు, ఏ దేవత, ఏ విగ్రహము, ఏ మానవుడు, ఎవడిని ఆయన ఎవడెవడిని కాపాడలేకపోతున్నాడు దేవా. కానీ ప్రభువా యేసయ్యా, నీవు మాకు ఆశ్రయం, గులానని ఆశ్రయం కొన్నావు గనుక ప్రభా నీలో అత్యానందం పొందుటకు ప్రభా మేము రోగులమయ్యామా, స్వస్థతని ఆనందిస్తాం. మేము బందీలమయ్యామా, మాకు విడుదలని ఆనందమనే. మేము శాపగ్రస్తులమా, మాకు ఆశీర్వాదమనే. మేము అధికారం కిందన్నామా, విడుదలనే. మేము చచ్చి ఉన్నామా, మేము బ్రతికించే ఆనందం మాకు ఇస్తావు నాయన. అలాంటి ఆనందం నీలోనే ఉంది కనుక యేసయ్యాను మా గోలాను అని మా ఆశ్ర ఆనందం ఇచ్చే ఆశ్రయపురం ఈరోజు నమ్ముతున్నాం దేవా. ఇంకా ఎవరైనా బయట ఉంటే అయ్యా అలాగో ఇంకెవ్వరు ఉండకుండా ప్రభా సహాయం చేయండి. మేము ఒకవేళ నిన్ను నమ్మితే ప్రభా నాయన నాటకం కాదు నాయన, నిన్ను నమ్మితే వేషధారణ కాదు, నిన్ను నమ్మితే మోసం కాదు, నిన్ను నమ్మితే హిపోక్రసీ కాదు, నిన్ను నమ్మితే మమ్మల్ని మేము మోసపుచ్చుకోవడం కాదు ప్రభా. ఈరోజు బడా బడా నాయకులు కూడా మేము క్రీస్తు నమ్మామని చెప్పుకొని వాళ్ళు ఈ ఆశ్రయపురంలో ఉండక బయట ఉంటున్నారు నాయన. అయ్యా అది తప్పు నాయన. వాళ్ళని చూసి కొంతమంది ఇలాగను ఉండగుచ్చని వాళ్ళని అనుసరిస్తే వారు నరకానికి పోతారు నాయన. కనుక ప్రభా ఏ ఒక్కరైనా యేసుక్రీస్తుని అంగీకరిస్తే మళ్ళీ ఇంకా వేరే దాన్ని ఎవరిని ఆశ్రయించకూడదు కానీ ప్రభా. అదే మాకు బోధిస్తూ నేర్పించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు కూడా ఇంకా ఎవరైనా నేను ఆశ్రయించిన వారు ఉంటే అయ్యా గోలానని ఆశ్రయపరంగా నేను అయ్యా ఆశ్రయించి గొప్ప మేలు పొందుటకు సహాయం చేయమని మితబడిన వాక్యం అందరి హృదయాల్లో ప్రభా నాయన. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో వారు వచ్చి ఎవరి దగ్గరకు వచ్చారు? యేసు నీ దగ్గరకు వచ్చారు, నేను ఆశ్రయించారు కనుక ప్రభా. అది ఎంత రోగమైనా, ఎంత శాపమైనా, ఎంత పాపమైనా, ఎంత భయమైనా, ఎంత భీతి అయినా, ఎంత తుఫాన్ అయినా ప్రభా, ఎంత సమాధానం నుంచి త్రీణీకరిపిన కుష్టి వ్యాధి లాంటిదైనా నీ వద్దకు వస్తే ఆశ్రయం ఉందేసయ్యా. నిన్ను ఆశ్రయించి మేలు పొందుటకే నాయన. ఈ వాక్యాన్ని ఆశీర్వాదకరంగా మీరు దీవించి మహిమ తెచ్చుకోమని అన్ని నామాల కంటే పైనామైన కల్వరి ప్రేమను గొల్గొత్తాలో చూపిన మా క్రియ రక్షకుడైన యేసు నామాన్ని బట్టే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.